హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే శాతవాహనులు శాతవోహనుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిచయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ముఖ్యంగా మీరు పరిశీలించండి ఈ రెస్ప్రెండ్స్ గ్రూప్ టూ మన ఏపీ హిస్టరీలో భాగంగా చాలా చాలా ప్రధానమైన టాపిక్ ఏపీ హిస్టరీని డివైడ్ చేసేటప్పుడు మనం ప్రాచీన ఆంధ్రచరిత్రని మధ్యయుగ ఆంధ్రచరిత్రని ఆధునిక యుగ చరిత్రగా ఒకవేళ మన ఆలోచనలకు అనుగుణంగా మార్చితే ప్రాచీన యుగ ఆంధ్ర చరిత్రలోనే ఆంధ్ర ఆంధ్రదేశాన్నంతటిని ఏకచత్రాధిపత్యముగా సంస్కృతి సమ్మేళనాల పరముగా ఐక్యము చేసి పరిపాలించిన మొట్టమొదటి వారిగా ఈ యొక్క శాతవాహులను మనం పిలవటం జరుగుతుంది మరి శాతవోహనుల పరంగా తీసుకుంటే ఈ శాతవోహనులనేవారు మనలని ఏ ఏ నగరాలను రాజధానులుగా చేసుకుని పరిపాలించారు అసలు ఆ శాతవాహన్ల గొప్పతనం ఏమిటనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సార్ ఒక్క సెకండ్ వినండి జాగ్రత్తగా హండ్రెడ్ టెన్ పర్సంటేజ్ శాతవాహన్ల మీద బిట్స్ ఇవ్వాల్సిందే ఆరు నుండి ఎనిమిది మార్కులు వచ్చినా మనం అవసరం లేదు ఎందుకంటే శాతవాహన్ల యొక్క పరిచయం గురించి వీరి యొక్క రాజ లాంఛనం గురించి వీరి యొక్క అధికార భాష గురించి వీరి యొక్క చరిత్రకారులు వీళ్ళ ప్రకారం ఎంతమంది రాజులు ఉన్నారో మత్స్యపురాణం చెప్పింది ఆ రాజుల కాలంలో జరిగినటువంటి సామాజిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక ఆర్థిక వాస్తు కళ నిర్మాణాల గురించి వీళ్ళు సాహిత్య రంగానికి మతానికి చేసిన సేవ గురించి ఈ యొక్క టాపిక్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది అలా డిస్కస్ చేసినట్లయితే మన గ్రూప్ టూలో హండ్రెడ్ పర్సంటేజు ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా మనం సక్సెస్ అవ్వాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అమ్మా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం కాబట్టి మరి శాతవాహన్ల పరంగా ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే చూడండి ఈ శాతవాహన్లు అనేవారు ఇదిగోండమ్మ ఈ యొక్క దక్షిణ భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది ఈ కలర్ చూసారా ఇది శాతవాహన్ల యొక్క పరిపాలనా విధానం తీసుకుంటే అంటే నర్మదా నది పరిసర ప్రాంతం నుండి నది పరిసర ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని మనకి శాతవాహనులు అనేవారు పరిపాలించటం జరిగింది ఇది మన భారతదేశం అనుకోండి మ్యాప్ రీడింగ్ ద్వారా ఎక్కువగా వెళ్ళండి ఎక్కువ కాలం గుర్తుంటుంది అమ్మ గ్రూప్ టూ చూసుకోండి శాతవాహనలు తీసుకుంటే ఎవరి తర్వాత శాతవాహనులు మనల్ని పరిపాలించారంటే మౌర్యుల అనంతరం మౌర్యుల అనంతరము దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన వారే ఈ యొక్క శాతవాహనులు అంటున్నామండి మరి శాతవాహనులు మౌర్యుల కాలంలో ఉండేవారు మౌర్యుల కాలంలో వారికి సామంతులుగా ఉండేవారు ఈ శాతవాహనులు ముఖ్యంగా మీరు పరిశీలించినట్లయితే మౌర్యుల కాలంలో ఇంత గొప్ప భారతదేశాన్ని ఎందుకంటే ఇప్పుడంటే భారతదేశం చాలా చిన్న దేశంగా మీకు పరిగణించవచ్చు ఇప్పటికే భారతదేశం మీకు విస్తీర్ణ దృష్టిలో పెద్దని చదువుకుంటారు జియోగ్రఫీలో కానీ ఒకప్పుడు భారతదేశం అంటే ఇక్కడ ఉన్న శ్రీలంక నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బెలూచిస్తాన్ రీజియన్ బంగ్లాదేశ్ బర్మా ఇదంతా కలిపితే మన భారతదేశంగా పరిగణించేవారు అంటే ఈరోజు ఉన్న భారతదేశానికి సుమారు ఐదు నుంచి ఆరుట్లు పెద్దది భారతదేశం అటువంటి భారతదేశంలో వాయువ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణంగా కర్ణాటక వరకు తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు ఈ యొక్క మౌర్యులు పరిపాలించేవారు మరి చాలా తీవ్రంగా ఆలోచించిన చంద్రగుప్త మౌర్యుడు ఆయనే మొత్తం భారతదేశాన్ని పరిపాలించకుండా తక్షశిల ఉజ్జయని కళింగ సువర్ణగిరి వింటున్నారా తక్షశిల ఉజ్జయిని సువర్ణగిరి కళింగ అనే అనేక ప్రాంతాలుగా విభజించి అనేక జనపదాలుగా విభజించి ఒక్కొక్క జనపదానికి ఒక్కొక్క వ్యక్తిని గవర్నర్గా అధిపతిగా నియమించేవారు అలా మౌర్యుల కాలంలో ఈ యొక్క దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో ఈ దక్షిణ భారతదేశానికి ఇదిగోండి సార్ దీనికి ఎందుకంటే ఈ ప్రాంతానప్పుడు సంగమ వంశస్థులు పరిపాలించే వరదే సంగమ యుగము చోళాచారా పాండ్య కాబట్టి ఇదిగోండి ఈ ప్రాంతం ముందు చూసారా దీనిని సువర్ణగిరి అనే పేరుతో పిలిచేవారు ఈ సువర్ణగిరిని ఎవరికి అప్పగించారంటే శాతవాహనుడు అనే ఒక రాజుకి అప్పగించినట్లు కొన్ని చారిత్రక ఆధారాలు దొరికినాయి ఇలా మౌర్యుల కాలంలో సాతవోహనుడనే రాజు సువర్ణగిరి అనే ప్రాంతానికి సామంతిగా ఉంటూ మౌర్యుల్లో గొప్ప చక్రవర్తి అయిన అశోకుడు ఏ విధముగా అయితే తన పదమూడవ శాసనము ద్వారా కళింగ యుద్ధాన్ని తరువాత యుద్ధ భూమి నుండి బయటకు వచ్చి యుద్ధము చేయనని ప్రతిజ్ఞ చేశాడో మౌర్య సామ్రాజ్యం పతనం అవటం జరిగింది మౌర్యుల తరువాత అనేక స్వదేశీయులు అనేక మంది విదేశీయులు భారతదేశాన్ని పరిపాలించారు వాయు ప్రాంతంలో కొసానులు గ్రీకులు పార్థియన్లు క్షాత్రపులు పరిపాలించేవారు ఇదిగోండి కొసానులు బాక్టీరియన్లు యొక్క శాత్రపులు వీళ్ళు పరిపాలించడం జరిగింది ఈ మధ్య ప్రాంతాన్ని శాతవాహములు పరిపాలించడం జరిగింది అదేవిధముగా ఇక్కడ ఉండే ప్రాంతం ఏదైతే ఉందో దీనిని చేది వంశస్థులు పరిపాలించేవారు ఓకేనమ్మ మరి ఈ ప్రాంతాన్ని శుంగులు పరిపాలించేవారు వారి తరువాత వంశము ఈ వాయువ్య ప్రాంతాన్ని కొసానులు ఇండో గ్రీకులు పార్థియన్లు క్షాత్రపులు లేదా శాత్రపులు పరిపాలన చేసేవారు అంటే మౌర్యుల తరువాత ఒక చక్రవర్తి యుద్ధానికి స్వస్తి పలకడం వల్ల జరిగిన సంఘటనలు ఇవి అంటే ఇక్కడ ఎంత మీకు ఎందుకు చెబుతున్నానంటే రేపు మమ్మల్ని క్వశ్చన్ అడిగే విధానం చూడండి శాతవాహనులకు సమకాలీనమైన రాజులు ఎవరని అడుగుతాడే మీకు ప్రారంభంలో శాతవాహనులు పరిపాలన కాలంలో శాతవాహనులు స్వాతంత్రలుగా ఉన్న కాలంలో ఎవరు సారంటే వీరికి ఉత్తర భాగంలో ముఖ్యంగా చేది వంశస్థులు కొద్దిగా పైన సుంగులు వాళ్ళ తర్వాత కాన్వా వాయువ్య ప్రాంతంలో కొసాన్లు ఇండో గ్రీకులు పార్థియన్లు క్షేత్రపులు ఇక్కడ సంగమయుగము ఉండేది సంగమ యుగం అంటే ఎవరు వస్తారు చోళులు చేర పాండీలు వీళ్ళు రావటం జరుగుతుంది అంటే చేర వంశము చోళ్ళు అంటే ఆధునిక చోళులు కాదు అరయూరు లేదా ఉరయూరు అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారు రావటం జరుగుతుంది పాండీలు వీళ్ళ యొక్క రాజధాని మధురై ఇది కూడా ప్రాచీన పాండీలు ఇలా పరిపాలించారు ఇదిగోండి ఇది సాతవాహ మీరు పరిశీలిస్తే వీరికి దక్షిణ భాగంలో చేర చోళ పాండీలు పరిపాలిస్తుండగా కొద్దిగా ఒరిస్సా ప్రాంతాన్ని వంశము లేదా మహామేఘన ఈ పాటలేపత్ర పరిసర ప్రాంతాన్ని శుంగులు వారి తరువాత వాయువ్య ప్రాంతాన్ని కొసానులు ఇండో గ్రీకులు పార్థియన్లు క్షేత్రపులు పరిపాలించడం అనేది జరిగింది వీళ్ళంతా మౌర్యుల తరువాత మన భారతదేశాన్ని పరిపాలించినవారు వీరిలో మన దేశాన్ని పరిపాలించిన వారు ఉత్తర దక్షిణ భారత సంస్కృతులను మిళితం చేసిన వారు శాతవాహనులుగా శాలివాహనులుగా పులోమావీలుగా సాతకర్ణిలుగా సత్యపుత్రులుగా ఆంధ్ర భృత్యులుగా పిలవబడినటువంటి వ్యక్తులుగా మనము ఈ యొక్క శాతవాహను పిలవటం జరిగింది మరి వీళ్ళ ఆంధ్ర వృత్తులని కొన్ని పురాణాలు చెప్పగా కొంతమంది చరిత్రకారులు కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం వీరి యొక్క పూర్తి ఆధారాలు అనేవి ఇప్పటికీ మనకు లభ్యం కావట్లా సో బేచ్ చేసుకొని ఏదైతే ఇక్కడ ఉందో అది చెప్పుకోవడానికి ఇక్కడ ప్రయత్నిద్దాం ఇది శాతవాహనులు సుమారు శాతవాహనులు క్రీస్తు పూర్వము నుండి క్రీస్తు శకం వరకు పరిపాలించినట్లు క్రీస్తు పూర్వము నుండి క్రీస్తు శకం వరకు కొంతమంది చరిత్రకారులు అంటున్నారు ముఖ్యంగా పురాణం చెబుతుంది ఈ శాతవాహనలు నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించారని శ్రీకాకుళం కోటిలింగాల ప్రతిస్థానపురం అమరావతి అనే నగరాలను రాజధానులుగా చేసుకొని వీరు పరిపాలించారని కొన్ని ఆధారాలు మనకు దొరికినాయి ఈ దొరికిన ఆధారాలు బట్టి వీళ్ళు ఎలా పరిపాలించారు వీళ్ళ పరిపాలన ఎలా ఉండేది ముప్పై మంది రాజులు వాళ్ళ కాలంలో జరిగిన సంఘటనలు వీళ్ళ కాలంలో ఉమ్మడి వ్యవస్థ ఉండేదా పితృస్వామిక వ్యవస్థ ఉండేదా మాతృస్వామిక వ్యవస్థ ఉండేదా కుటుంబ పెద్దగా గహపతి లేదా కులాప్ అనే పేర్లు ఎందుకు వచ్చినాయి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కాలంలో జరిగిన సంఘటనలు ఏమిటి వీళ్ళ కాలంలో అనులోమ ఆచారము ప్రతిలోమ ఆచారము ఏ విధముగా రావటం జరిగింది ఉగ్ర సంతానం అంటే ఏమిటి నేచ సంతానం అంటే ఏమిటి చండాల సంతానం అంటే ఏమిటి అవి వాటి గొప్పతనం గురించి ఈ వీడియోలో భాగంగా మనం చెప్పుకుంటాం శబక రణగోస్వామి రణ గోభద్ర పతాక పతక పతాక పతక అంటే అర్థం ఏమిటి అనేవి ఈ వీడియోలో భాగంగా ఒక ఇంట్రడక్షన్ మీకు చెప్పడం జరుగుతుంది రిమైనింగ్ అనేది ఎలాగా మనం చూస్తాం కాబట్టి ఒక్కసారి చూడండి అమ్మ గురించి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఆంధ్రదేశ చరిత్రలోనే కాకుండా దక్షిణ భారతదేశ చరిత్రలోనే శాతవాహన యుగం ఒక మహోజ్వలమైన ఘట్టము ఎందుకంటే ఈ శాతవాహనలు అనేవారు ఇప్పుడే మనం చెప్పుకున్నాం మౌర్యుల తర్వాత ఈ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన వారు అంటే నర్మద గోదావరి కృష్ణ తుంగభద్ర ఈ నాలుగు నదీ తీర ప్రాంతాలని సాతవోహన్లు పరిపాలించారు సో నర్మదా గోదావరి కృష్ణ తుంగభద్ర ఈ నదీ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ నర్మదా గోదావరి కృష్ణా తుంగభద్రా నదీ తీరాలని ఈ యొక్క శాతవాహనులు పరిపాలించినట్లు కొన్ని ఆధారాలు దొరికినాయి కాబట్టి వీళ్ళు ఆంధ్రానే కాకుండా నర్మదా నది నుంచి తుంగభద్రా రీజియన్ వరకు నియర్లీ కర్ణాటక పరిపాలించారు కాబట్టి నియర్లీ సౌత్ ఇండియానే కాబట్టి ఎక్సప్షన్ కేరళ తమిళనాడు రీజియన్ వీళ్ళది దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఒక మహోజ్వలమైన ఘట్టముగా మనం పిలవటం జరిగింది నెక్స్ట్ మౌర్యుల అనంతరము అంటే వీళ్ళు మౌర్యులకు సమకాలీనులు కాదు మౌర్యుల కాలంలో స్వతంత్రులు కాలేదు మౌర్యుల తర్వాత మౌర్యులు పూర్తిగా బలహీనపడిన తర్వాత మౌర్యులకు సామంతులుగా ఉన్న వీరు తర్వాత స్వతంత్రులుగా మారినారు సువర్ణగిరి ప్రాంతాన్ని పరిపాలించే వాళ్ళ కాలంలో సామంతులుగా అని చెప్పుకున్నాం మౌర్యుల అనంతరం శాతవాహనులు సామ్రాజ్యాన్ని స్థాపించి విదేశీ దాడులను అరికట్టి శాంతి భద్రతలను నెలకొల్పి ఉత్తర దక్షిణ దేశాల మధ్య వారిధిగా నిలిచి సాంస్కృతిక ఐక్యత సాధించారు ఇప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ రేపు మిమ్మల్ని అడుగుతున్నాడు అడగడం ఏంటి సార్ అడిగే ప్రీవియస్ క్వశ్చనే ఏమిటది భారతదేశాన్ని పరిపాలించిన ఏ రాజ్యవంశాల వారు ఉత్తర దక్షిణ భారతదేశాలని సంస్కృతులను ఐక్యం చేసి సాంస్కృతిక వారధులుగా మిగిలారు అంటాడు శాతవాహనులు డైరెక్ట్ క్వశ్చన్ ఉత్తర దక్షిణ సాంస్కృతుల వారధి అని ఏ రాజులను పిలుస్తారు అంటే మన శాతవాహనులు ఎందుకు వీరిలో కొంతమంది రాజులు పాట్లే పుత్రం వరకు వెళ్ళి విజయాలు సాధించారు వాళ్ళ కల్చర్ని సౌత్ ఇండియాకి సౌత్ ఇండియా కల్చర్ని నార్త్ ఇండియాకి పరిచయం చేశారు కాబట్టి వీరిని సాంస్కృతిక ఐక్యత సాధించిన వారిగా సాంస్కృతిక వారధి సాధించిన వారిగా శాతవాహులని మనం పిలవటం అనేది జరుగుతుంది ఇది ఇక్కడ మీరు ప్రధానంగా తీసుకుంటే నెక్స్ట్ శాతవాహనులకు శాలివాహనులు అని సాతకర్ణిలు అని పులోమావీలు అనే పేర్లు కలవు అంటే ఏమిటి ఇవన్నీ ఎందర్ నేమ్స్ అండి శాతవాహనులు అన్న శాలి వాహనలు అన్నా పులోమావీలు అన్నా శాతకర్నీలు అన్నా సాలివాహనులు అన్నా ఇంకా మీకు కవరిస్తే సాదా వాహనలు అన్నా సార్ సత్య పుత్రులు అన్నా ఒకటే ఇవన్నీ కూడా మనకి ఏమిటనంటే శాతవాహనాల యొక్క ఎనదర్ నేమ్స్ అండి గుర్తుండాలి ఇవి సాతకర్ణిలు సాది శాతవాహనులు వాహనలు అన్నా శాలి అన్నా శాతకర్ణిలు అన్న పులోమావీలు అన్న సాదా వాహనలు అన్న సత్య పుత్రులు అన్నా ఒకటే వినాలి తర్వాత మ్యాటర్ చదవచ్చు మీకు రైటింగ్ అర్థం కాదేమో ఇంకొద్దిగా స్పష్టంగా వీడియో అందించాలనే ఉద్దేశంతో మెయిన్ పాయింట్స్ అన్నీ రాసుకొని మీకు చెప్పడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొద్దిగా వినండి సబ్జెక్ట్ కొద్దిగా ఎలాబరేట్ అవుతుంది బ్రాడ్ అవుతుంది సార్ సబ్జెక్ట్ నేర్చుకోండి సార్ సో శాతవాహన్కి ఎన్ధర్ నేమ్స్ శాలివాహనులు సాతకర్ణిలు పులోమావీలు సాదవాహనులు సత్యపుత్రులు అనే పేరుతో కూడా పిలవటం జరిగింది ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు మీకు ఏ చక్రవర్తి శాతవాహనులకు సత్యపుత్రులనే పేరు పెట్టాడు అంటాడు ప్రీవియస్గా గ్రూప్ టూ బిట్టిది అడిగా ప్రీవియస్గా మన ఏపీపీఎస్ అడిగిన క్వశ్చనే ఇలాంటివన్నీ మీరు నోట్ అని మన నోట్స్లో మీరు గుర్తుపెట్టుకోండి అంటే శాతవాహన్లకు సత్యపుత్రులు శాతవాహనులకు సత్యపుత్రులు అని ఎవరు పిలిచారు అంటాడు గుర్తుపెట్టుకోండి సార్ మన శోకుడు పిలవటం జరిగింది ద ఫేమస్ ఎంపరర్ ఆఫ్ మౌర్య డైనాసిటీ ఆర్ మౌర్య కింగ్స్ వజన్ అశోక దెవనం ప్రియ ప్రియదర్శి అనే బిరుదు పొందిన అశోకుడు శాతవోహన్లని సత్యపుత్రులు అనే పేరుతో పిలవటం జరిగింది ఓకేనమ్మా అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి సువర్ణగిరిని పరిపాలించినటువంటి ఈ యొక్క ఆంధ్ర జాతి వారు గొప్పవారని వీరు గొప్ప నిజాలు మాట్లాడేవారని అబద్ధాలు వీళ్ళ కాలంలో ఉండేవి కాదని మాట మీద నిలబడేవారని చెబుతూ సత్యపుత్రులు అని మన ఆంధ్రవారిని అశోకుడు పిలవటం జరిగింది ఓకేనమ్మ ఇది ప్రధానంగా తీసుకుంటే ఇంతకీ సాత వాహన సాలి వాహన సాద వాహన అనగా అర్థం ఏమిటంటే సుఖప్రదమైన వాహనము కలిగిన వారు అని అర్థం అంట ఇదిగో సాత వాహన అనగా సుఖప్రదమైన వాహనము కలిగినవారు అని అర్థము ఇది గుర్రమై ఉంటుందని కొంతమంది సింహమై ఉంటుందని కొంతమంది చెప్పడం జరిగింది కానీ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చను సింపుల్గా ఒక నాలుగు పదాలు ఇస్తాడు ఇక్కడే చూడండి అడిగిన దాంట్లోనే సాతవాహులు మౌర్యుల తర్వాత పరిపాలించారు శాతవాహన్లో సాంస్కృతిక ఐక్యతను సాధించారు సాతవాహనం అనగా సుఖప్రదమైన వాహనం కలిగిన వారు సాతవాహనలో మౌర్యులను ఓడించారు అని నాలుగు ఇచ్చి ఏది తప్పు అంటాడు వీళ్ళు మౌర్యులను ఓడించలా వాళ్ళ దగ్గర సామంతులుగా ఉండేవారు ఏ ప్రాంతానికి ఆ సువర్ణగిరి అంతేకాదు సార్ శాతవాహనులు మౌర్యుల కాలంలో ఏ ప్రాంతానికి సామంతులుగా ఉండేవారు అంటే సువర్ణగిరి అనే ప్రాంతానికి సామంతులుగా ఉన్నట్లు మన కొన్ని స్పష్టమైన ఆధారాలు దొరికినాయి ఎందుకంటే మౌర్యులు తమ సామ్రాజ్యాన్ని రాజ్యాలుగా జనపదాలుగా వర్గీకరించిన కాలంలో అనేక జనపదాలు మౌర్యుల కాలంలో ఉండేవి అటువంటి ఒక జనపదం పేరే సువర్ణగిరి ఆ సువర్ణగిరికి సామంతిగా చంద్రగుప్తమౌరుడి కాలంలో మనకి శాతవాహుడు ఉండేవాడు అశోకుడి కాలంలో శ్రీముఖుడు ఉండేవాడు ఆ శ్రీముఖుడే అశోకుడి పతనానంతరము స్వతంత్రత సంపాదించడం జరిగింది మరి వీళ్ళకి ఎవరెవరు సమకాలీనంలో వాయువ్య ప్రాంతంలో ఎవరున్నారు చోళ చేర పాండ్య ఎవరి కాలంలో వీళ్ళ కాలంలో ఉండేవారు చేది కాన్వా శుంగ అనేవి మీరు నేర్చుకున్నారు ఇంతవరకు ఎవరెవరికి ఎవరో సమకాలీనలు అనేది డైగ్రామ్ ద్వారా మీకు చాలా స్పష్టంగా చెప్పానని నేను అనుకుంటున్నా యూజ్ చేసుకోండి అమ్మా ఇది ప్రధానంగా తీసుకుంటే శాతవాహన అంటే సుఖప్రదమైన వాహనం కలిగిన వారు శాతవాహనులకి సత్యపుత్రులని పేరెవరు పెట్టారు అశోకుడు అప్పుడు శాతవాహన రాజు ఎవరు అని కూడా మిమ్మల్ని అడిగితే శ్రీముఖుడు శ్రీముఖుడు ఈ శ్రీముఖుడికి అశోకుడు గొప్ప బిరుదు కూడా ఇచ్చాడమ్మా ఆ బిరుదే రాయ లేదా రాజా ఇది రాజుల గురించి చెప్పేటప్పుడు ఎలాగో మనం డిస్కస్ చేస్తాము లండి విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నా ఏ సాతవాహన చక్రవర్తికి అశోకుడు రాయా లేదా రాజా అనే బిరుది జరిగింది శ్రీముఖుడికి ఎవరిని మీన్ ఎవరిని అశోకుడు సత్యపుత్రులని పిలిచేవాడు కళింగ రాజులా అంటాడు ఎందుకంటే యుద్ధం చేశాడని చెప్పి రాయకండి అలా కాదు ఇక్కడ కాబట్టి మన సాతవాహనుడికి ఐ మీన్ శ్రీముఖుడికి ఎవరు రాజులు సాతవాహనులు ఇది ప్రధానంగా తీసుకుంటే నెక్స్ట్ మీరు పరిశీలించండి ఆంధ్రదేశ చరిత్రలో ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజులు ఎవరంటే మన శాతవాహనులే ఎందుకంటే మన ఆంధ్ర చరిత్ర అనేది దక్షిణ భారతదేశ చరిత్ర కంటే చాలా ప్రాచీనమైనది పురాతనమైనది మన ఆంధ్రాను పరిపాలించిన మొట్టమొదటి రాజులు మన శాతవాహనులు లేదా శారీ లేదా పులోమాయులు లేదా సాతకన్యులు లేదా సాధ లేదా సత్యపుత్రులే వీళ్ళు మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజులు ఇది దీని మీనింగ్ శాతవాహన్ అనే పదము చూడండి యాక్చువల్గా వీళ్ళని మనం ఏమంటారంటే ఆంధ్ర శాతవాహన్లు అంటారండి ఇది కూడా ప్రీవియస్గా జయల్ వాళ్ళకి అడిగాడు మా జూనియర్ లెక్చరర్స్కి అడిగిన క్వశ్చన్ అది కూడా గ్రూప్ టూ క్యాడర్ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆంధ్ర శాతవాహన్ అనే టాపిక్ పేరు ఈ ఆంధ్ర శాతవాహనంలో ఇవి రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్ ఆంధ్ర అనే పేరు ఉంది శాతవాహన్ అనే పేరు ఉంది మరి ఆంధ్ర ఆంధ్రకి ఏ విధంగా అడుగుతాడంటే ఆంధ్ర శాతవాహనంలో ఆంధ్ర అనగా అర్థం ఏమిటి శాతవాహన అనగా అర్థమేమిటి అంటాడు ఆంధ్ర అనేది ఇక్కడ అదే మీకు చెప్పాను చూడండి శాతవాహన అనేది ఒక వంశం పేరు కాగా ఆంధ్ర అనేది ఒక జాతి పేరుని సూచిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా దయచేసిది వదలకండి సో ఆంధ్ర శాతవాహన్లో జాతిని సూచించేది ఆంధ్ర వంశాన్ని సూచించేది శాతవాహన రేపు ఇట్టించట్టు అట్టించు అడుగుతుంటాడు అదే శాతవాహన అనే పదం వంశాన్ని సూచించగా ఆంధ్ర అనే పదము జాతిని సూచిస్తుంది ఇటువంటి ఆంధ్ర శాతవాహనలు నాలుగు వందల యాభై సంవత్సరాలకు పైగా పరిపాలించినట్లు మనం చెప్పుకున్నాం ఆ తర్వాత చూడండి పురాణాలు శాతవాహన రాజులని ఆంధ్ర భృత్యులని వ్యవహరిస్తున్నవి ఇదే కొంతమంది చరిత్రకారులు కూడా చెప్పడం జరిగింది ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే దీని గురించి క్లారిటీ ఇస్తా ఏ చరిత్రకారులు చెప్పాడో అంటే ఏమిటనేది అనగా ఆంధ్రులకు సామంతులుగా ఉండి తరువాత స్వతంత్రాన్ని పొందారని పురాణాల ప్రకారము చెబుతున్నాయండి అది అవునా కాదనే ప్రాథమిక సమాచారం ఇంతవరకు లభ్యం కాల ముఖ్యంగా మత్స్యపురాణం పురాణం విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణం భాగవత పురాణం వాటి ప్రకారము ఇది చెబుతున్నాం అలా చెప్పిన చరిత్రకారుడు ఎవరైనా తర్వాత మనం మాట్లాడదాం ఇది ప్రధానంగా తీసుకుంటే ఎస్ తర్వాత చూడండి ఇంతకీ ఈ శాతవాహులు మనల్ని పరిపాలించారని సార్ వినాలే దృష్టి అక్కడికి వెళ్ళిపోతుంది కాదు అలాగా శాతవాహులు మనల్ని నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారని కోటిలింగాల శ్రీకాకుళం అమరావతి ప్రతి స్థానపురాలను పరిపాలించినట్లు ముప్పై మంది రాజులున్నట్లు అనేక గొప్ప వాస్తు కళా నిర్మాణాలు వీరి కాలంలో జరిగినట్లు ఇంతవరకు మనం చెప్పుకున్నాం హౌజ్ ఇట్ పాసిబుల్ ఎలా చరిత్ర చెప్పాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఎవిడెన్సెస్ ఉండాలి ఆధారాలు ఉండాలి మనం ఎవరైనా చెప్పడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి ఆధారం లేకపోతే చరిత్ర గురించి చెప్పడానికి లేదా ఏ కాబట్టి ఏ ఆధారాలు బట్టి శాతవాహనులు మనల్ని పరిపాలించారని మనం చెప్పడం జరుగుతుంది మ్యాక్సిమం ఎటువంటి ఆధారాలు ఉంటాయంటే ఇన్స్క్రిప్షన్స్ కాయిన్స్ బుక్స్ ఆర్ ద ఫేమస్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ కింగ్స్ ఇన్ ద అండ్ హామ్ సేమ్ టు సేమ్ మనల్ని సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలకు పైగా శాతవాహనంలు పరిపాలించారని సాంస్కృతిక ఐక్యత సాధించారని సుఖప్రదమైన వాహనం కలిగిన వారని వీళ్ళకు అశోకుడు సత్యపుత్రులని బిరుదిచ్చారని చెప్పామే ఎలా ఇదిగోండి ఈ దొరికిన ఆధారాలు బట్టి మరి సాత్వవాహనుల గురించి తెలియజేస్తున్న ఆధారాలు సోదర్లరా శాసనాలు పురాణాలు స్వదేశీ రచనలు విదేశీ రచనలు నాణ్యములు ఈ ఐదు ఆధారాల ద్వారా సాత్వవాహన్లు ఎవరు వాళ్ళ ఆర్థిక సామాజిక రాజకీయ సాంఘిక మతపరమైన వాస్తుపరమైన కళాపరమైనటువంటి ఆధారాలు మనం ఇవన్నీ చెప్పుకోవడం జరుగుతుంది స్టార్టింగ్లో మీకు చెప్పాను నేను ఇంట్రడక్షన్లో ప్రతి పాయింట్ను మనం కవర్ చేస్తున్నా పొలిటికల్ కండిషన్స్ సోషల్ కండిషన్స్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రిలీజియస్ కండిషన్స్ ఇవన్నీ చాలా స్పష్టంగా నేర్చుకుందామమ్మా సో శాసనాల ద్వారా పురాణాల ద్వారా స్వదేశీయ రచనల ద్వారా విదేశీయ రచనల ద్వారా నాణ్యముల ద్వారా శాతవాహులు మనల్ని ఎలా పరిపాలించారని చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం ఇదిగోండి ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ అన్నామండి ఇదేమో శాసనము రాయిపై వేస్తే శిలా శాసనం రాగి రేకులపై వేస్తే తామర శాసనం బంగారు రేకుపై వేస్తే బంగారు శాసనాలుగా చెబుతున్నావు ఇంతకీ మనకు అందరికీ తెలిసిందే శాసనాల గురించి అధ్యయనం చే శాస్త్రాన్ని ఏమంటారు అంటాడు వెంటనే శాసనాలజీ అనేకూడదు ఇబ్బంది పడతాం శాసనాలు శాసనాలజీ నదులు నదాలజీ అంటే భవిష్యత్తులో చాలా విషయాలు ఇబ్బంది పడతామండి అలా అనకూడదు శాసనాల గురించి అధ్యయనం చే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అనే పేరుతో పిలవటం జరుగుతుంది ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ సీజన్ అనేది ఎపిగ్రఫీ అనేక ఆధారాల్లో ప్రధానమైంది మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శిలా శాసనాలు వేసింది ఎవరు అంటాడు వెంటనే అశోగుడు పేరు రాస్తే ఇంటికి పోతాం ఒడడిన క్వశ్చన్ ఒకటికి రెండుసార్లు స్పష్టంగా నేర్చుకోండి ప్రపంచం ప్రపంచం అడిగాడు సోదరులారా ప్రపంచంలో మొదటిసారిగా శాసనాలు వేసింది ఎవరంటే మొదటి డేరియాస్ ఇతడు ఇరాన్ అనే దేశానికి చెందినవాడు అక్కామి నిడ్డ అనే వంశానికి చెందినవాడు ఇతడు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శిలా శాసనాలు వేశాడు సూస పసార్ గుడి ఇవి ఇతడు వేసిన శాసనాలైతే గ్రూప్ టూ లెవెల్కి పోవాలి సూసా శాసనం పసార్ గుడి శాసనం ఈ రెండు శాసనాలను మొదటేరేసి వేయటం జరిగింది పేరిస్ పోలీస్ అనే గొప్ప నగరాన్ని నిర్మించింది ఇతడే కరోస్ట్ లిపిన భారతదేశానికి పరిచయం చేసింది ఇతడే గ్రీకు దేశం వరకు విజయాలు సాధించింది ఇతడే చాలా గొప్ప చక్రవర్తి హి వాస్ ద ఫేమస్ ఎంపరర్ ఆల్సో హి వాజ్ రూల్డ్ హ్యాండ్స్ అండ్ టైమ్ పర్సియర్ ఇరాన్ హి వాజ్ ద ఫస్ట్ టైం లైక్ బై ఇన్స్క్రిప్షన్స్ ఇన్వాల్వ్ ఇతడే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చాలా శాసనాలు వేయటం జరిగింది మరి భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేసిందా అశోకుడు మరి దేశంలో మొదటిసారిగా శాసనాలు వేసింది మన శాతవాహనులే మరి వాళ్ళ కాలంలో అనేక శాసనాలు దొరికినాయి నాసిక్ చిన్నగంజాం యాకాదోనీ ఇలాంటి అనేక శాసనాలు దొరికాయి ఇవన్నీ కూడా ఒక ప్రధానమైన ఆధారాలుగానే మనం చెప్పడం జరుగుతుంది ఓకేనమ్మ ఇప్పుడు ఆ శాసనాలకు సంబంధించిన మేటర్ మీకు ఇస్తున్నా ఆ తర్వాత పురాణాలు అన్నాడు తర్వాత వీళ్ళ కాలంలో కొన్ని గ్రంథాలు రాశారు ఆ గ్రంథాలలో మన ఇండియాకు చెందిన వారు రాసిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి ఇతర దేశస్తుల వారు రాసిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి అవి కూడా ఆధారాలే వీటితో పాటుగా కొన్ని కాయిన్స్ వీళ్ళ కాలంలో వాటి గురించి ఈ ఆధారాలను హెడ్డింగ్లో భాగంగా మనం చెప్పుకుందాం మీకు ఒక విషయం అయితే నేను చెబుతున్నా ఆధారాలపైన ఒక క్వశ్చన్ ఆవిర్భావం పైన ఒక క్వశ్చన్ వీళ్ళ యొక్క చక్రవర్తుల మీద రెండు మూడు క్వశ్చన్స్ వీళ్ళ జనరల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఒకటి రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఒక ఐదు నుంచి ఆరు క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉన్న టాపిక్ ఇది ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్న టాపిక్ ఎంత వీలైతే అంత డెప్త్గా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి అంటే బిట్టి ఇవ్వదు అనడానికి లేదండి వందకు వంద శాతం ఇవ్వాలి ఎంత డెప్త్ అయితే అంత డెప్త్ నేను మీకు అందిస్తున్నా ఇది చేసుకోండి అమ్మా ఒక్కసారి చూడండి వీళ్ళకాలంలో శాసనాల పరంగా ఇదిగోండి అమ్మ మీకు చాలా క్లారిటీతో చూపిస్తున్న ఇన్స్క్రిప్షన్ కూడా అంటే ఏమిటి వింటూ అక్షరాలు చదువుతూ మీరు నేర్చుకుంటూ ఇమేజెస్ చూస్తే ఎక్కువ కాలం గుర్తుంటుందనే ఉద్దేశంతో ఈ రకమైన ప్లాన్ మనం తయారు చేసుకున్నామండి యూజ్ చేసుకోండి అర్థం చేసుకోండి ఏ శాసనాలు ఇప్పుడే చెప్పాం శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అనే పేరుతో పిలవటం జరుగుతుంది ప్రపంచంలో మొదటిసారిగా శాసనాలను ఇరాన్కు అంటే ఇరాన్ దేశానికి చెందిన ఈ ఇరాన్నే ప్రాచీన కాలంలో పరిసియా అనే పేరుతో పిలిచేవారు ఇరాన్కు చెందిన మొదటి డేరియాస్ నిర్మించాడు అది కాకుండా భారతదేశంలో అయితే ఇప్పుడే చెప్పుకున్నాం అశోకుడు నిర్మించాడు మరి వీళ్ళ కాలంలో మొత్తం ఎన్ని శాసనాలు వేశారంట ఇరవై ఆరు శాసనాలు వేశారట గుర్తుపెట్టుకోండి శాతవాహనుల కాలంలో వేసిన మొత్తం శిలా శాసనాల సంఖ్య ఇరవై ఆరు ఈ ఇరవై ఆరు శాసనాలే కాకుండా అశోకుడు వేసిన శాసనములో అదే విధముగా రుద్రధాముడి వేసిన శాసనములో కారవేలుడు వేసిన శాసనములో కూడా వీళ్ళ గురించి కొన్ని ఆధారాలు మనకు దొరికినాయి అవి ఇక్కడ తెలుసుకుందాం చూడండి వీరి శాసనాలు బట్టి ఈ ఇరవై ఆరు శాసనాలు బట్టి ఈ శాతవాహనులు ఎంత నుంచి ఎంతవరకు పరిపాలించారు ఇంతకంటే ఆధారం ఏమి కావాలి ఉత్తరాన మధ్యప్రదేశ్ నుండి దక్షిణాన కర్ణాటక వరకు తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు వీరి యొక్క సామ్రాజ్యం అనేది విస్తరించింది అంటే ఇదిగోండి మీరు భారతదేశం తీసుకోండి సార్ తీసుకుంటే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు ఇప్పుడు మీరు చెబుతున్న జియోగ్రాఫికల్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో సాతవాహనాల సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఎలా చెప్పగలుగుతున్నాం వీరి కాలంలో దొరికినటువంటి అదేవిధంగా వీరి గురించి తెలియజేస్తున్న ఇతర శాసనాలు బట్టి వీరి కాలంలో వీళ్ళ తల్లులో వీళ్ళ భార్యలో వాళ్ళే నిర్మించిన శాసనాలు బట్టి ఈ యొక్క సరిహద్దులు మనం చెబుతున్నాం సో శాతవాహనుల యొక్క సరిహద్దులు ఇలా డైగ్రామ్ ద్వారా వెళ్ళండి సార్ మరిచిపోరు ఎక్కువ కాలం గుర్తుంటుంది ఇదిగోండి ఉత్తరాన మధ్యప్రదేశ్ నుండి ఉత్తరం అంటే ఇది కదమ్మా ఇలా మనం తీసుకునేటప్పుడు కాబట్టి ఉత్తరాన మధ్యప్రదేశ్ నుండి అంటే నియర్లీ నర్మదా నదీ తీరం వరకు దక్షిణాన కర్ణాటక వరకు ఇదిగోండి ఇది దక్షిణాన కర్ణాటక వరకు తూర్పున బంగాళాఖాతము నుండి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు వీరి సామ్రాజ్యం విస్తరించింది అంటే ఎక్సెప్షన్ ఎందుకు సరి మీరు కర్ణాటక దాటి వీళ్ళు రాలేదు ఇది కూడా అడుగుతాడు శాతవాహనుల కాలంలో దక్షిణ సరిహద్దుగా కర్ణాటక ఉండేది అంటే శాతవాహనుల కాలంలో కేరళ తమిళనాడు వీళ్ళ కాలంలో అంతర్భాగము కాలేదు ఎందువలన ఇది మిమ్మల్ని నేర్చుకోవాల్సింది వీరి కాలంలో కేరళ తమిళనాడు ప్రాంతాన్ని మనకి చేర చోళ పాండ్య అనే రాజులు పరిపాలిస్తున్నారు అందువలన కర్ణాటక వరకు వీళ్ళు రావటం జరిగింది ఇది ప్రధానంగా తీసుకుంటే నర్మద గోదావరి తుంగభద్ర కృష్ణానదీ పరివాహక ప్రాంతాలు సారవంతమైన మట్టిని తీసుకొచ్చినాయి అందుకు వీళ్ళ సాంస్కృతి ఐక్యత సాధించి ఫైనాన్షియల్గా కూడా వీళ్ళు సెటిల్డ్ అయినారు ఇది ప్రధానంగా తీసుకుంటే మరి మొత్తం ఎన్ని శాసనాలు వేశారు వీరు ఇరవై ఆరు శాసనాలు వేశారు ఆ ఇరవై ఆరులో తొంభై తొమ్మిది శాతం ఈ నాలుగు శాసనాలు మీకు అడుగుతాడు మిగతాది చక్రవర్తులు చెప్పేటప్పుడు ఆ ఇరవై ఆరు లిస్టులో ఇరవైకి పైగా శాసనాలు మీకు నేను చెబుతా గుర్తుపెట్టుకోండి ఒకటేమో నాసిక్ శాసనమండి రెండు నానాఘాట్ శాసనమండి మూడు మరలా నాసిక్ శాసనమండి చిన్నగంజాం శాసనమండి మ్యాకదోని శాసనమండి నాసిక్ శాసనాన్ని కృష్ణుడు లేదా కనుహుడు వేయటం జరిగింది నానాఘాట్ శాసనాన్ని దేవి నాగానికి అనే మహిళ వేశారు నాసిక్ శాసనాన్ని గౌతమి బాలాశ్రీ వేయటం జరిగింది చిన్నగంజాం శాసనాన్ని యజ్ఞాశ్రీ సతకరణ వేయటం జరిగింది ఏకాధోని శాసనాన్ని మూడో పులోమావి వేయటం జరిగింది ఇదిగోండి నాసిక్ శాసనం శాతవాహన్ల కాలంలో నిర్మితమైన మొట్టమొదటి శిలా శాసనం నాసిక్ చాలామంది ఏమి రాస్తారనంటే నాసిక్ అంటే ఈ మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో టెన్త్ లెవెల్లో చదివేటప్పుడు కానీ స్టేబుల్ లెవెల్లో చదివేటప్పుడు గౌతమి బాలాశ్రీ గౌతమి పుత్ర సాతకాన్ని మైండ్లో బాగా ముద్రపడిపోతుంది ఆరు ఏడు తరగతిలో చిన్నప్పుడు చదివినప్పుడు అది చాలు మిమ్మల్ని మోసం చేయడానికి ఎందుకు నాసిక్ శాసనాలు శాతవాహనుల కాలంలో రెండు ఉన్నాయి ఒకటేమో మనకి కనుహుడు లేదా కృష్ణుడు వేసింది రెండు గౌతమి బాలాశ్రీ వేసింది ఇక్కడ ఏమిటంటే కనుహుడు లేదా కృష్ణుడు వేసిన శాసనం అండి అదే నాసిక్ శాసనాన్ని ఇంకా గా మీకు కావాల్సి తెలుగు రాజుల దగ్గర చెబుతా దీన్ని ఎడ్వర్డ్ వెస్లీ అదే విధముగా ఆర్ధర్ అనే అనేవారు కనుగొన్నారు సార్ ఎక్కడంటే నాసిక్ అనే కొండ గుహలో ముఖ్యంగా నైన్టీన్త్ నైన్టీన్త్ నెంబర్ గుహలో కనుగొన్నారు ఇది ఇంతకంటే క్లారిటీ మీకు ఏం కావాలి శాతవాహనుల కాలంలో మొట్టమొదటి శిలాశాసనమైన నాసిక్ శాసనాన్ని పంతొమ్మిదవ శతాబ్దంలో నాసిక్ అనే కొండ గుహలో పంతొమ్మిదవ నెంబర్ కొండ గుహలో మనకి ఆర్ధర్ వెసిలి అడ్వర్డ్ వెస్లి అనేవారు కనుగొన్నారు ఇదే మొట్టమొదటి శాసనం శాతవాహనులకు సంబంధించి ఈ శాసనాన్ని మనకి ఒక ప్రత్యేకమైన ఆధారంగా చెప్పవచ్చండి ఇది ప్రధానంగా తీసుకుంటే ఆ తరువాత ఇదిగోండి నానాఘాట్ శాసనం ఇది దేవి నగానిక వేశారు ఎవరి గురించి ఇది తెలియజేస్తుంది మొదటి శాతకర్ణి గురించి తెలియజేస్తుంది ఎవరి మొదటి శాతకర్ణి శ్రీముఖుడి యొక్క కుమారుడు ఎవరి మొదటి శాతకర్ణి దేవి నాగానికి ఒక భర్త మా ఆయన గొప్పవాడు ఏకవీరుడు సూర్యుడు దక్షిణాధిపతి అప్రతిహత చక్ర భర్తలో గొప్పగా పూడేవారు అనాటి రాణులు కాబట్టి ఏకవీరుడు సూర్యుడు దక్షిణాధిపతి అప్రతిహత చక్రమా ఆయన మహాన్ మల్ల పూర్ణ మల్ల కర్ణ అని తన నానాడు శాస్త్రంలో రాసుకుంది ఈ విడ ఆ కాలంలో ఏ సంఘటనలు జరిగినాయి తన భర్త ఎన్ని అశ్వమేధ యాగాలు చేశాడు ఎన్ని రాజసుయాగాలు చేశాడు ఎన్ని ఆవులని ఎన్ని నాగళ్ళని ఎన్ని గోవులని ఈ తన భర్త అయిన మొదటి శాతకాన్ని బ్రాహ్మణ పండితులకు దానముగా ఇచ్చాడు ఇవన్నీ దేవి నాగానిక నానాఘాట్ శాసనంలో రాయటం జరిగింది ఏ లాంగ్వేజ్లో వేసింది ప్రజెంట్ ఎక్కడ ఉన్నది దీన్ని ఎవరు కనుగొన్నారు ఇవన్నీ ఆ రాజు గురించి చెప్పేటప్పుడు ఆమె గురించి చెప్పేటప్పుడు మీకు నేను చెబుతా ఇది ఓన్లీ పరిచయం మాత్రమే ఓన్లీ పరిచయం మాత్రమే పరిచయం చేస్తున్న పోతే ఎలా ఉంటుందో మీకు నిర్వ చెబుతా ఇప్పటికే పడక మీకు అర్థమై ఉండాలి కాబట్టి ఇది తర్వాత ఇదిగో నాసిక్ శాసనం ఇది గౌతమి బాలాశ్రీ వేశారండి ప్రాకృతిక లాంగ్వేజ్లో మరి ఈ గౌతమి బాలాశ్రీ ఈ శాసనాన్ని ఎవరి కాలంలో వేశారంటే ముఖ్యంగా ఇవి ఎవరంటే మన జిపిఎస్ యొక్క తల్లి గౌతమి శాతకర్ణి యొక్క తల్లి తన కుమారుడు గురించి తెలియజేస్తూ వేశారు ఎవరి కాలంలో రెండవ పులోమావి కాలంలో వేశారు ఇది ఎన్నిసార్లు అడిగాడు లెక్కలేదమ్మా ఈ క్వశ్చన్ అయితే మన చదువులు ఎలా ఉంటాయంటే సార్ నాసిక్ శాసనము అయితే కృష్ణుడు లేదా గౌతమి బాలాశ్రీ లేదా గౌతమి పుత్ర శాతకర్ణి కానీ వాడేమడుగుతాడు పుత్ర శాతకర్ణి గురించి తెలియజేస్తూ అతడి తల్లి అయిన గౌతమి బాలాశ్రి మహారాష్ట్రలో ప్రాకృతిక భాషలో నాసిక్ శాసనాన్ని నిర్మించారు ఈ శాసనాన్ని ఏ రాజు కాలంలో నిర్మించారు అంటాడు గౌతమి పుత్ర శాతకర్ణి అంటాడు వశిష్ఠపుత్ర పులోమావి అంటాడు అలా అడిగేటప్పుడు ఈ రెండో పులోమావి లేదా పులోమావి అనే పేరు మీరు రాయాల్సి ఉంటుంది ఓకేనమ్మా ఇది ఆ తర్వాత చెనగంజాం చాలా గొప్పది యజనాశ్రీ శాతకర్ణి గురించి తెలియజేస్తుంది మ్యాకధోని కర్ణాటకలో బల్లారి జిల్లాలో ఉన్నది ఓకేనమ్మా సో మూడవ పులోమావి ఇతడికే మరి ఒక పేరు శ్రీ పులోమావి ఇతడికి మరి ఒక పేరు స్త్రీ పులోమావి ఈ మూడవ పులోమావి లేదా స్త్రీ పులోమావి వేసాడు అంటే ఇరవై ఆరు శాసనాల్లో వందకు వంద శాతము ఈ ఐదు శాసనాలు మీరు నేర్చుకోండి వాడు ఏది ఇచ్చినా మీరు రాయగలరు ఆన్సర్ టూ క్వశ్చన్ పోవాలి మిగతా దీని కార్యాలయ శాసనం ఎవరు మిగతా అమరావతి శాసనం ఎవరు ధర్ణకోట శాసనం ఎవరు అనేది సబ్జెక్టు లోపలికి పోయేటప్పుడు మీకు నేను నేర్పుతా ఇవి ప్రధానంగా తీసుకుంటే ఇవే కాకుండా ఇంకొక మూడు శాసనాలు కూడా ఈ యొక్క శాతవాహన గురించి తెలియజేస్తున్నాయి వీళ్ళు మన ఆంధ్రదేశాన్ని పరిపాలించారని మధ్యప్రదేశ్తో కర్ణాటక బంగాళాఖాతం అరేబియా వరకు ఉన్నారని సాంస్కృతిక ఐక్యతను సాధించారని మనం చెప్పడం జరుగుతుంది ఏమిటా మూడు అశోకుడు యొక్క పదమూడవ శాసనము కావచ్చు హార కారవేలుడు వేసిన హతిగుంప శాసనము కావచ్చు రుద్రధాముడు వేసిన జునాగఢ శాసనము కావచ్చు ఒక్కసారి మనం చూద్దాం ఇవే కాకుండా ఇదిగోండి అమ్మా వీరి గురించి అశోకుడు పదమూడవ శాసనములో రుద్రధాముడు జునాగఢ్ శాసనములో సో కారవీరుడి హతిగుంప శాసనములో కూడా మనకేమిటనంటే ఇవి తెలియజేస్తున్నాయి అంటే పదమూడవ శాసనం ఎవరిది అశోకుడిది జునాగఢ్ శాసనం ఎవరిది రుద్రధాముడిది ఏంటది జునాగఢ శాసనము దీనికే మరి ఒక పేరు గిర్నార్ శాసనం గుజరాత్లో ఉన్నది దీనిని సంస్కృతంలో వేయటం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ద ఫస్ట్ సాంస్క్రిక్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఇండియా వాజ్ నోన్ ఎజ్ జునాగఢ్ ఆర్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ది ఇన్స్క్రిప్షన్ వాజ్ లైడ్ బై సో రుజ మన రుద్రధామ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంస్కృతంలో వేసిన శిలా శాసనం ఏమిటంటే జునాగఢ్ శాసనం ఈ శాసనంలో తాను ఏ విధముగా వశిష్ట పుత్ర పుత్రపులోమావిని ఓడించాను ఆయన ఎలా పారిపోయాడు ఇవన్నీ రాశాడు అదొక ఆధారము ఇదిగో అశోకుడు పదమూడవ శాసనంలో నేను సువర్ణగిరికి పోయాను సువర్ణగిరికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీముఖుడు పరిపాలిస్తున్నాడు ఆయనకి రాయా లేదా రాజా అని బిరుదు ఇచ్చాను అని చెప్పడం జరిగింది ఇదిగో హాతి గుంపా శాసనం దీన్ని వేసింది కళింగ కారవేలుడు హాతి గుంపా హాతి గుంపా అంటే ఏనుగు యొక్క తొండమని అర్థము ఈ శాసనం ప్రజెంటు ఒడిస్సాలో భువనేశ్వరికి సమీపంలో ఉన్న ఉదయగిరి కొండలలో ఉన్నది ఏమిటి హతిగుంప శాసనములో తన పితుండ దీన్నే మచిలీపట్టణం అంటున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గ్రీకుల ప్రకారం గ్రీకుల ప్రకారము ప్రితుండ నగరము లేదా మన బందరు లేదా మచిలీపట్టణాన్ని ఏ విధముగా గాడిదలతో దున్నించాడు లేదా ధ్వంసం చేయించాడు అనేది ఈ కారవేలుడు హతిగుంప శాసనములో చెప్పాడు శాతవాహనుల కాలంలో ఇవన్నీ కూడా మనకేమిటంటే ఒక ప్రధానమైన ఆధారాలు అంటే సాతవాహనుల గురించి తెలియజేస్తూ ఇరవై ఆరు శాసనాలు అవే కాకుండా అశోకుడి పదమూడవ శాసనము అక్కడక్కడ ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు రుద్రదాముడి యొక్క జునాగఢ శాసనము కారవేరుడి యొక్క అతిగుంప శాసనాలు కూడా తెలియజేస్తున్నవి నెక్స్ట్ ఇవి శాసనాలు మొత్తం నాలుగు ఆధారాలుగా మీకు చెప్పాం శాసనాలు అన్నానా అన్నామా స్వదేశీ గ్రంథాలన్నామా విదేశీ గ్రంథాలన్నామా నాణ్యమలన్నామా సో ఇప్పుడు మనకు శాసనాలు అయినాయి తర్వాత పురాణాల గురించి కావాలి మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి వీటినే మనము అష్టాదశ పురాణాలు అనే పేరుతో పిలవటం జరుగుతుంది సో పురాణాల సంఖ్య ఏంటంటే పద్దెనిమిది వీటిలో కొన్ని పురాణాలు శాతవాహన్ల కాలంలోని మరికొన్ని పురాణాలు గుప్తుల కాలంలోని సంకలనము చేయబడ్డాయి మరి ఈ పద్దెనిమిది పురాణాలలో సాతవాహనుల గురించి తెలియజేస్తున్న పురాణాలు ప్రధానంగా మీరు పరిశీలిస్తే ఐదు ఏమిటి మత్స్యపురాణం పురాణం బ్రహ్మాండ పురాణం భాగవత పురాణం విష్ణు పురాణము వాయు పురాణం బ్రహ్మాండ పురాణం భాగవత పురాణం విష్ణు పురాణం ఈ పురాణాల్లో సాతవాహనులు ఎవరు వీరు ఏ విధముగా పరిపాలించారు అనే మనకు ఆధారాలు దొరుకుతున్నాయి అన్నిటికంటే ప్రధానమైంది పురాణం సో మత్స్య క్వశ్చన్ ఏమడుగుతాడు సాతవాహన గురించి అనేక పురాణాలు తెలియజేస్తున్నాయి కానీ వీళ్ళ గురించి తెలియజేస్తున్న ప్రధానమైన పురాణం ఏది పురాణము సాతవాహన గురించి తెలియజేస్తున్న ప్రధానమైన పురాణం మత్స్య పురాణం నేను ఇంకా ఇంట్రడక్షన్లో ఉన్నాను వాళ్ళు ఉన్నారు రాజులు అని మనం ఎలా చెప్పవచ్చు ఇదిగోండాయ్యే ఇన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి అని నేను మీకు చెబుతున్నా ఇది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనము చేయబడిందని యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనము చేయబడిందని కొన్ని ఆధారాలు మనకు దొరికినాయి తన ఒక శాతవాహన చక్రవర్తి కదా ఎంతకంటే ఆధారం మనకేం కావాలి ఇవి పురాణాల పరంగా మనం పరిశీలిస్తే ఆ తర్వాత మనకు కావలసింది ఏమిటనంటే గ్రంథాలు గ్రంథాలంటే సాహిత్య ఆధారాలు అంటాడు గ్రంథాలన్నా సాహిత్య ఆధారాలన్నా స్వదేశీ విదేశీ రచనలన్నా ఒకటే మరి ఈ గురించి తెలియజేస్తూ కొన్ని స్వదేశీ రచనలు ఉన్నాయి అంటే మన భారతదేశానికి చెందినవారు రాసినవి ఏమిటవి ఐతిరేయ బ్రాహ్మణము హరసచరిత మహాభారతం లీలావతి పరిణయం కథా సరిత సాగరం కామసూత్రాలు బృహత్ కథ సుహృల్లేఖ కా కాతంత్రము గాథా సప్తసతి అనే గ్రంథాలండి ఇదిగోండి ఐతిరేయ బ్రాహ్మణము ఇది ఒక ప్రధానమైన ఆధారము ఏమిటి బ్రాహ్మణం అంటే పద్య భాగములో ఉన్నటువంటి వేదాలని గద్య రూపంలోనికి మార్చి చెప్పడాన్ని బ్రాహ్మణము అంటారు పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలోనికి మార్చి చెప్పడాన్ని బ్రాహ్మణము అంటారు ఓకేనమ్మ తైత్రేయ బ్రాహ్మణము తైమనేయ బ్రాహ్మణము ఐతరేయ బ్రాహ్మణము శతపద బ్రాహ్మణము గోపద బ్రాహ్మణము కౌశాతకేయ బ్రాహ్మణము తాండ్యమాన బ్రాహ్మణము అని మొత్తం ఏడు బ్రాహ్మణాలు ఉంటాయి దీంట్లో ఒక బ్రాహ్మణం పేరే ఐతిరేయ బ్రాహ్మణము ఇది క్రీస్తుపురం వెయ్యిలో తయారు చేయబడిందని కొన్ని ఆధారాలు ఉన్నాయి ఐతిరేయ బ్రాహ్మణములో శాతవాహనుల గురించి ఉన్నది ఎలా అంటే గుర్తుపెట్టుకోండి ఈ ఐతిరేయ బ్రాహ్మణములోనే ఒక గొప్ప యుద్ధం గురించి ఉన్నది అదే కురుక్షేత్ర యుద్ధం గురించి తెలియజేస్తుంది ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది పద్దెనిమిది రోజులు జరిగింది ఎవరెవరి మధ్య జరిగింది అంటే పాండవుల కౌరవులకి మధ్య జరిగింది ఏ రాజ్యం కోసం జరిగింది హస్తినాపురం అనే రాజ్యం కోసం జరిగింది లేదా ఇంద్రప్రస్థ అనే రాజ్యం కోసం జరిగింది పాండవుల మొత్తము ఐదుగురు కౌరువులు మొత్తము అమ్మాయితో కలిపి నూట ఒక్క మంది ఈ రాజ్యం కోసం వీళ్ళకి వీళ్ళకే జరిగిన యుద్ధమే కురుక్షేత్ర ఇది ప్రజెంట్ హర్యానాలో ఉన్నది ఈ యుద్ధకాలంలో పాండవులకు వ్యతిరేకముగా కౌరవులకి సహకరించారు ఆంధ్రులు అని ఐతిరయ్య బ్రాహ్మణంలో రాసింది ఈ ఆంధ్రులే తరువాత శాతవాహనులుగా మారారు అని ఐతిరయ్య బ్రాహ్మణంలో ఉన్నది బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి మీరు ఎందుకు ఉంది అంటాడు వాడు అప్పుడు ఇది రాయాలి మనం సోదరా ఎస్ ఐతరే బ్రాహ్మణులు ఏంది ఐతరే బ్రాహ్మణం అంటే అది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అమ్మ సో ఆంధ్ర అనే పదం మొదటిసారిగా ఇదిగోండి ఐతరే బ్రాహ్మణంలో ఉన్నది ఆంధ్రులే తర్వాత శాతవాహనులుగా మారని ఈ ఆంధ్రులు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు వ్యతిరేకముగా పార్టిసిపేట్ చేశారని మనం చెప్పడం జరిగింది ఇంకా డెప్త్గా మీకు కావలిస్తే ఆ టైంలో ఆంధ్రులు కౌరువులకు సహకరించారు అంతే కదమ్మా అప్పుడు కౌరువుల తరఫున సో పాండవుల తరఫున ఎవరు వచ్చి ఈ ఆంధ్రులను ఓడించేశారు అంటే సహదేవుడు ఓడించాడు అని మనకు ఐత్రేయ బ్రాహ్మణముతో పాటుగా మహాభారతంలో కూడా ఉన్నది అందుకు ఈ రెండు శాతవాహనం గురించి తెలియజేస్తున్న ఆధారాలు ఇదేంటి సార్ ఇది మహాభారతంలో ఈ కృష్ణుడి గురించి కౌరవుల గురించి పాండవుల గురించి ఉంటుంది కదా శాతవాహుల గురించి ఎందుకు ఉంది అంటే ఇది రీజను అంటే ఏమిటి కురుక్షేత్ర అనే యుద్ధములు కౌరవులకి పాండవులకి యుద్ధము జరిగినప్పుడు కౌరవుల తరపున ఆంధ్రులు పాల్గొన్నారని ఆ సహదేవుడనే సహదేవుడినే పాండవరాజు ఓడించాడని ఆంధ్రులే తర్వాత సాతవాహనులుగా మారిపోయారని ఈ యొక్క ఐతిరేయ బ్రాహ్మణము మహాభారతం తెలియజేస్తున్నాయి నిజంగా ఇవి జరిగాయంటే జరిగా జరగలేదంటే జరగలేదు ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి ద హోలీ బుక్ ఆఫ్ హిందూయిజం మహాభారతం కాబట్టి ఇవి ప్రధానమైన ఆధారాలు తీసుకుంటే గుర్తు పెట్టుకోండి మహాభారతం ప్రకారం అడిగిన ఐతిరేయ బ్రాహ్మణం ప్రకారం అడిగిన ఆంధ్రులు ఎవరికి సహకరించారు కౌరవులకి అందుకే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పేరు అంతక దేశము అని పేరు వచ్చింది అందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పేరు అంతక దేశము ఇది రేపు మిమ్మల్ని అడిగేది అంతక దేశమని ప్రాచీన కాలంలో ఏ రాజ్యం పిలవబడేది లేదా ఏ ప్రాంతం పిలవబడేది అంటే ఆంధ్రప్రదేశ్ పిలవబడేది ఇది ఒక ప్రధానమైన ఆధారం ఆ తర్వాత చూడండి హరస చరిత ఈ హరస చరితన గ్రంథంలో కూడా శాతవోహను దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారని వీళ్ళ గురించి ఎలా పరిపాలన చేశారది రాయటం జరిగింది ఈ హరస చరితన గ్రంథాన్ని ఎవరు రచించారో మనకందరికీ తెలుసు బాణుడు రాయటం జరిగింది ఎవరి బాణుడు అంటే హరుషుడు యొక్క ఆస్థాన రచయిత హరస కాదంబరి పార్వతీ పరిణయం అనే మూడు గ్రంథాలని హరుషుడు రాయటం జరిగింది హరస కాదంబరి పార్వతీ పరిణయం అనే మూడు గ్రంథాలని మనకి భానుడు రాయటం జరిగింది ఈ యొక్క గ్రంథంలోనే మనకి సాత్వవాహన్లు ఎవరు వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ తర్వాత మహాభారతం ఇప్పుడే చెప్పుకున్నాం లీలావతి పరిణయం ఈ గ్రంథాన్ని ఎవరు రాశారంటే కుతూహలుడు రాసినట్లు ఆధారాలు దొరికినాయి కుతూహలుడు ఎవరెత్తడు మనకి హాలుడు ఆస్థానంలో ఉండేవాడు దా శాతవాహన రాజుల కాలంలో సెవెంటీన్త్ ఎంపరర్ హాలుడు ఈ హాలుడు అనేవాడు చూసుకుంటే హర్షుడి వేరు హాలుడు వేరు హాలుడు శ్రీలంకపై దండెత్తి శ్రీలంక రాజు రాణి అయిన పద్మావతి కుమార్తె అయిన లీలావతిని పెళ్లి చేసుకున్నాడు సార్ పెళ్ళి ఇక్కడే జరిగింది ఎక్కడంటే మీ పక్కన చూడడం కాదు సప్త గోదావరి ప్రాంతంలో జరిగింది గౌతమి వశిష్ట వైనతేయ తుల్య భరద్వాజ కౌశిక ఆత్రేయ అని ఏడు నదీ పాయలుగా చెల్లిపోతుందే గోదావరి ఆ గోదావరి నదీ ప్రాంతంలో ద్రాక్షారామము నుండి భీమవరాని వరకు మధ్యలో ఉన్న ప్రాంతంలో లీలావతిని పెళ్లి చేసుకున్నాడు మన హాలుడు అని కుతూహలుడు సప్త గోదావరి వివాహం గురించి అతని భార్య పేరు వాళ్ళ అత్తగారి పేరు గురించి ఈ యొక్క లీలావతి పరిణయం అనే గ్రంథంలో రాశారు మరి హాలిడేనే రాజు ఉన్నాడే అతని భార్య లీలావతి ఈ హాలిడే ఇలా పరిపాలన చేశాడు అతని భార్య ఇది ఇలా ఉండేది అని రాశాడు అది ఒక ఆధారం మనకి తరువాత కథా సరిత సాగరం ఈ గ్రంథాన్ని సోమదేవ సూర్యు రాయటం జరిగింది ఈ గ్రంథాన్ని సోమదేవుడు రచించాడు ముఖ్యంగా శాతవాహన రాజుల కాలంలో మొత్తం ముప్పై మంది రాజులు ఉంటారండి వారిలో పదమూడో రాజు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే కుంతల సాతకర్ణి ఎవరు కుంతల సాతకర్ణి అతడి ఆస్థానములో గుణాఢ్యుడు అదే విధముగా సర్వవర్మ అనే రచయితలు ఉండేవారు ఆ గుణాఢ్యుడే బృహత్ కథ అనే గ్రంథాన్ని రాయగా సర్వవర్మ అనే గ్రంథాన్ని రాశాడు ఆ కుంతల సాతకర్ని ఒక రాణి వలన ఒక మహిళ వలన చాలా పెద్ద పులిహోర స్టోరీ ఉంటుంది లెసన్ లోపలికి వెళ్ళేటప్పుడు నేర్చుకుందాం లండి ఒక మహిళ వలన ఒక అమ్మాయి వల్ల సంస్కృతం చదవాలనే కోరిక వస్తుంది అప్పుడు ఈ యొక్క సంఘటన జరుగుతుంది వీళ్ళిద్దరికీ ఏం జరిగింది ఆ అమ్మాయి పేరేమిటి కుంతల సాతకర్ని కాలంలో కరీర్త కామక్రీడ వల్ల ఏ అమ్మాయి చచ్చిపోయింది ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఇదిగోండి ఆ గ్రంథాల్లో కథా సరిత సాగరం అనే గ్రంథాన్ని రాసింది సోమదేవసుకురి నెక్స్ట్ కామసూత్రాలు ఈ గ్రంథాన్ని రాసింది వాత్సాయునుడు ఈ గ్రంథంలోనే కరీర్త అనే ఒక కామక్రీడ గురించి ఉన్నది కామక్రీడ గురించి ఉన్నది కామ కామక్రీడ గురించి ఏ గ్రంథములో ఉంది కామసూత్రము కామ కామక్రీడ ద్వారా మలయావతి అనే అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి ఎవరంటే కుంతల సాతకాన్ని భార్యాని యొక్క కామసూత్రమైన గ్రంథంలో కొన్ని ఆధారాలు దొరికినాయి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రూఫ్ అండి స్వదేశీ గ్రంథానికి సంబంధించి తర్వాత బృహత్ కథ ఈ గ్రంథాన్ని గుణార్జ్యుడు రాయటం జరిగింది ఒక అవుట్లైన్స్ ఇస్తున్నానండి చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం బృహత్ కథ అనే గ్రంథాన్ని రాసింది గుణార్జుడు పై సాచిక భాషలో రాశాడు అంటే ఏమిటి స్థానికులు మాట్లాడే లాంగ్వేజ్ మన క్లాస్ రూమ్లో మన ఒక లాంగ్వేజ్ ఉంటుంది మీరు బయటకు వచ్చినప్పుడు లాంగ్వేజ్కి ఇంట్లో ఉండేటప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతూ మనకు తెలుసు అంటే పైశాచిక భాష అంటే స్థానికులు మాట్లాడే భాష అని డిసి సర్కార్ డిసి సర్కార్ అభిప్రాయపడ్డారు అది ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మీ గ్రంథము రచయిత మాత్రం నేర్చుకోండి మేటర్ లోపలికి పోయేటప్పుడు తెలుసుకుంటాం ఇదిగోండి సుహృలేఖ ఈ గ్రంథాన్ని ఆచార్య నాగార్జునాచార్యులు రాయటం జరిగింది ఇండియన్ ఐన్స్టైన్గా రెండవ బుద్ధుడుగా రెండవ తథాగతుడిగా పేరుగాంచింది ఈ యొక్క ఆచార్య నాగార్జునాచార్యులు అతడు సుహులు గ్రంథాన్ని రాశాడు గుడ్ లెటర్స్ అనే పేరుతో యజ్ఞశ్రీ శాతకానికి అంకితం ఇవ్వటం జరిగింది ఈ గ్రంథాన్ని తనకు అంకితం ఇచ్చాడని నేను ఏమిద్దాం అతడికి అని తీవ్రంగా ఆలోచించిన ఆయన పారావతా విహారము పారావత విహారమును నిర్మించి ఇచ్చాడు ఇది ఈ గ్రంథం ఇదిగోండి కాతంత్రము ఈ గ్రంథాన్ని రాసింది సర్వవర్మ ఇది ఒక సంస్కృత గ్రంథము సప్తసతి ఈ గ్రంథాన్ని రాసింది హాలుడు ఏడు వందల శృంగార పద్యాలతో ఈ గ్రంథాన్ని రాయటం జరిగింది అత్త పొట్ట పిల్ల పాప అద్దం దువ్వెన గిత్త అందం లాంటి నలభై 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 దేశీయ పదాలనేవి ఈ యొక్క గ్రంథంలో హాలుడు ఉపయోగించటం జరిగింది శివుడి యొక్క ప్రార్థనతో ప్రారంభమైన ఈ గ్రంథం పార్వతీదేవి యొక్క ప్రార్థనతో అంతమవుతుంది ఎంత గొప్పగా ఉండి ఈ గ్రంథాన్ని హాలుడు రాయటం జరిగింది అందుకే కవి రాజుగా పేరుగాంచాడు ఇది కూడా ఒక ప్రధానమైన ఆధారమే గుర్తుపెట్టుకొండమ్మ ఐతిరేయ బ్రాహ్మణము మహాభారతముతో పాటుగా బాణుడు రాసినటువంటి హరస చరిత కుతూహలుడు రాసిన లీలావతి పరిణయం సోమదేవ సూర్య రచించిన కథాసరిత సాగరం వాత్సాయనుడు రాసిన కామసూత్రాలు గుణార్జుడు రాసిన బృహత్ కథ ఆచార్య నాగార్జునాచార్యులు రాసిన సుహృలేఖ సర్వవర్మ రాసిన కాతంత్రము హాలుడు రాసిన గాథా సప్తశతి ఇవన్నీ మనకేమిటంటే ఈ యొక్క ఆంధ్ర శాతవోహనల గురించి వీళ్ళ యొక్క పరిపాలనా విధానాల గురించి మనకు దొరుకుతున్న చాలా స్పష్టమైన ఆధారాలు చూడండి శాసనాల గురించి మాట్లాడుకున్నాం పురాణాల గురించి మాట్లాడుకున్నాం స్వదేశీ గ్రంథాల గురించి మాట్లాడుకున్నాం ఇంకా రెండు మిగిలినాయి అవి విదేశీ గ్రంథాలు అదే విధముగా పరిశీలిస్తే మనకు నాణ్యములు ఇప్పుడు మనకు కావలసింది విదేశీ గ్రంథాలు చూడండి సాతవాహన్ గురించి తెలియజేస్తున్న విదేశీ గ్రంథాల్లో ఒకటి మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా అనే గ్రంథం ఇదిగోండి మెగస్తనా సో ఇంక మిస్ అవ్వడానికి లేదు ఇమేజెస్ కూడా చూస్తున్నారు ప్లీని రాసినటువంటి నేచురల్ హిస్టరీ టాలమీ రాసినటువంటి గైడ్ టు జియోగ్రఫీ హుయానత్ సాంగ్ రాసినటువంటి సియూకి అనే గ్రంథాలు కూడా సాత్వవాహుల గురించి తెలియజేస్తున్నవి మెగస్థినీస్ ఇండికా ప్లీని నేచురల్ హిస్టరీ టాలమీ గైడ్ టు జియోగ్రఫీ హుయానత్ సాంగ్ సియూక్ అనే గ్రంథాలు కూడా సాత్వవాహుల గురించి తెలియజేస్తున్నాయి ఇప్పుడు మిమ్మల్ని ఎలా మోసం చేస్తాడంటే చూడండి ఈ క్రింది వనంలో శాతవాహనులకి సంబంధించి స్వదేశీ గ్రంథము ఏది కాదు అంటాడమ్మా ఆప్షన్లో కాతంత్రము అంటాడు కామసూత్రము అంటాడు బృహత్ కథ అంటాడు అదే విధముగా నేచురల్ హిస్టరీ అంటాడు అంటే అడిగే విధానం ఏమిటి ఏది స్వదేశీ గ్రంథము ఏది విదేశీ గ్రంథము కూడా మీకు తెలియాలి క్వశ్చన్ అడిగే విధానం కూడా చెబుతున్నా యూజ్ చేసుకోండి అప్పుడు నేచురల్ హిస్టరీ రాయాలి లేదా సింపుల్గా మిమ్మల్ని ఎలా అడగవచ్చు ఈ క్రింది భవనంలో ఏది వీళ్ళకి సంబంధించిన గ్రంథము కాదు అంటాడు ఒక నాలుగు గ్రంథాలు ఇస్తాడు ముద్రా రాక్షసము బృహత్ కథ కాతంత్రము గాథా సప్తసతీ వీటిలో ఏది శాతవాహుల గురించి తెలియజేయదు అంటాడు అప్పుడు ముద్ర రాక్షసం విశాఖదత్తుడు మౌర్యుల కాలంలో ఉంది కాబట్టి ఆ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది అంటే చాలా స్పష్టమైన ఆధారంతో ఇస్తాడు వాడు ఇచ్చే ఆప్షన్ బట్టి మీరు రాయడానికి ప్రయత్నించండి ఇదిగో ఇండికా ఎవరు రాశారు మెగస్తనీస్ ఇంతకీ ఈ మెగస్తనీస్ది ఏ దేశం అంటే గ్రీకు దేశానికి చెందినవాడు ఇతడిని ఎవరు పంపించారంటే సిలికస్ నికేటర్ పంపించటం జరిగింది ఇతడు ఎవరి కాలంలో వచ్చాడనంటే చంద్రగుప్త మౌర్య కాలంలో వచ్చాడు ఎందుకంటే అలెగ్జాండర్ భారతదేశాన్ని అంతటినీ ఆక్రమించలేకపోతాడు ఏ రోజైతే అలెగ్జాండర్ భారతదేశాన్ని ఆక్రమించలేకపోయాడు భారతదేశాన్ని అలెగ్జాండర్ ఆక్రమించలేకపోవడంతో ఇక అలెగ్జాండర్ సేనా అనేటువంటి శల్యూక నికేటర్ భారతదేశ ఆక్రమణలో భాగముగా భారతదేశంపైకి రావడం పంజాబ్ వరకు వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని మౌరి చంద్రగుప్తుడు ఆక్రమించాలని వెళ్ళడం మౌరి చంద్రగుప్తుడికి అలెగ్జాండర్ యొక్క సేనాని శల్యుక స్నేకటర్కి మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగింది ఆ యుద్ధం పేరేంటో తెలిసి ఎక్కడ మీకు దొరకదు మరి మీకు ఎక్కడ దొరికింది సార్ డౌట్ రాకూడదు మరి అకాడమీలో అయ్యి కనిపిస్తుంటాయి గుర్తుపెట్టుకోండి క్రీస్తు పూర్వం మూడు వందల రెండులో సోదరులారా కమ్రేడ్స్ క్రీస్తు పూర్వం మూడు వందల రెండులో చంద్రగుప్త మౌర్యుడికి మన శిలిక స్నికేటర్కి మధ్య గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధం పేరే ఖరీ యుద్ధము ఖరీ యుద్ధము లేదా ఏనుగుల యుద్ధము అంటామండి ఈ యుద్ధములో చంద్రగుప్తడి గెలిచాడు సిలికస్నికేటర్ ఓడిపోయాడు అయినప్పటికీ ఇతను గొప్ప వీరుడని గ్రహించినటువంటి సిలిక స్నికేటర్ అతను కూతురైన హెలీనాను చంద్రగుప్తమౌడికి ఇచ్చాడు అందుకే విదేశీ వంతుని వివాహం చేసుకున్న మొట్టమొదటి భారతీయ రాజు చంద్రగుప్త మౌర్యుడు ఓకేనా ఆ చంద్రగుప్తమౌర్యుడు అబ్బానాలుడు ఎంత గొప్పవాడు నన్ను ఓడిపోయిన నన్ను చంపలేదే నా కూతురిని పెళ్లి చేసుకున్నాడే నా అల్లుడు గురించి నలుడు పరిపాలిస్తున్న భారతదేశం గురించి గొప్ప గ్రంథాన్ని రాయండి అని చెప్పి నికేటర్ తన దగ్గర రచయితగా ఉన్న ఈ యొక్క మెగాస్థనీస్ను పంపితే అప్పుడు మెగస్తనీస్ ఇండియాకు వచ్చి రాశాడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా నేర్చుకోండి ఇంకెవరుసారి మిమ్మల్ని ఆపేది అది అంటే ఖరీ లేదా ఏనుగుల యుద్ధములో సెలికస్ నికేటర్ మౌడి చేతిలో ఓడిపోవడంతో సో మౌరి చంద్రగుప్తుడు తన కూతురుని ఇవ్వడమే కాకుండా తన అల్లుడు గురించి తన అల్లుడు పరిపాలి భారతదేశం గురించి రాయమని మెగస్తనేసిన భారతదేశానికి పంపాడు అలా భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీ రాయబారిగా మనము మెగస్తనీస్నే పిలవటం జరుగుతుంది ఇండియాకు వచ్చిన మొట్టమొదటి అంబాసిడర్ ఎవరు మెగస్తనీస్ ఇతను ఏ గ్రంథాన్ని రాశాడు ఇండికా ఇండిక అనే గ్రంథంలో ఆంధ్రులకు ముప్పై దుర్గాలు ఉండేవని నిగమ సభల గురించి పట్టణాల గురించి కుహారమా కొండాపూర్ కోటిలింగాల ప్రతిస్థానపురం అమరావతి అనే పదాల గ్రంథంలో కనిపిస్తున్నాయి ఇది ఒక ఆధారము ఇంక ఇంట్లో ఉన్న ఒక్కొక్క దగ్గర నుంచి చాలా ఎక్కువ మాట్లాడుకుందాములండి ఆ తర్వాత ప్లీని నేచురల్ హిస్టరీ ఆయన ఒక ట్రావెలర్ అండి రోమన్ చరిత్రకారుడిగా మనం చెప్పడం జరుగుతుంది అతడు కూడా మనకేమిటంటే దీని గురించి తెలియజేయడం జరిగింది తరువాత క్లాడియస్ కాలమీ ఇతడు ఈజిప్టు దేశానికి చెందినవాడు ఇతడు రాసినటువంటి గ్రంథమే గైడ్ టు జియోగ్రఫీ ఇతడు తేలివాహన అంటే గోదావరి నదిపై ప్రయాణిస్తూ గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథాన్ని రాయటం జరిగింది ఈ గోదావరి నది ప్రాంతంలో ఉన్న ఈ శాతవాహనుల యొక్క పరిపాలన గురించి రాయటం జరిగింది ఆ తరువాత హుయా నత్సాంగ్ ఇతడు చైనా దేశానికి చెందినవాడు అతడు రాసినటువంటి గ్రంథమే సియూకే దీంట్లో కూడా శాతవాహనుల గురించి కొన్ని ఆధారాలు మనకు దొరికినాయి ఇవి ఆధారాల పరంగా మనం పరిశీలిస్తే ఆలోచిస్తున్నారా గుర్తుపెట్టుకోండి అమ్మా ఏమి గురించి మాట్లాడుకున్నాం ఇంతవరకు వీరి గురించి తెలియజేస్తున్న శాసనాలు అయినాయి వీరి గురించి తెలియజేస్తున్నటువంటి పురాణాలైనాయి వీరి గురించి తెలియజేస్తున్న స్వదేశీ గ్రంథాలు వీరి గురించి తెలియజేస్తున్న విదేశీ గ్రంథాలు ఇప్పుడు వీళ్ళ గురించి తెలియజేస్తున్న నాణ్యములు అది కూడా మనం తెలుసుకోవాలి మరి నాణ్యముల పరంగా తీసుకుంటే చూడండి నాణ్యముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే న్యూ మిస్మాటిక్స్ అంటారు నాణ్యముల గురించి అధ్యయనం చేయ శాస్త్రాన్ని న్యూ మిస్మాటిక్స్ అనే పేరుతో పిలవటం జరిగింది మరి వీరి యొక్క నాణ్యములు శేషం పొటీన్ అనే మిశ్రమ లోహంతో విధముగా వెండితోనే తయారు చేయబడ్డాయి ఇది పదం గుర్తుపెట్టుకోండి సిరి సాధవాహన సార్ జాగ్రత్త ఈ పదం మాత్రం గుర్తుపెట్టుకోండి సిరి సాధవాహన అనే లేఖనము కలిగిన నాణ్యములు పూణె వరంగల్ కొండాపూర్లో లభ్యమైనవి పూణె మహారాష్ట్ర వరంగల్ తెలంగాణ కొండాపూర్ తెలంగాణ ఈ ప్రాంతాల్లో లభ్యమైనవి రేపు మిమ్మల్ని ఏమడుగుతాడంటే సిరి సాతవాహన అనే లేఖ కలిగిన నాణ్యము కలిగిన నాణ్యము ఏ రాజులకు చెందినది అంటాడు సాతవాహనులకు చెందినది అవి ఎక్కడ దొరికినాయి వరంగల్లోని కొండాపూర్లోని పూణేలో లభ్యమే కావటం జరిగింది సో వీరి నాణ్యాలని కరసాపనము అని సువర్ణ అని కుసనము అని పతాక పతక అనే పేర్లతో పిలవటం జరిగింది రేపు మిమ్మల్ని అడుగుతాడు కర్సాపనము సువర్ణము కుసనము పతాక పతక అనేవి చక్రవర్తుల బిరుదుల సాతవాహుల కాలంలో భూముల పేర్ల సాతవాహుల కాలంలో నాణ్యముల పేర్ల సాతవాహనుల కాలంలో ఇంకేదో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీరు చాలా తెలివిగా సాతవాహనుల కాలంలో నాణ్యములను రాయాలి ఏవి కరసాపనము శతమానము క్వశనము పత పతక ఇవన్నీ కూడా ఇది మనం చెప్పుకోవచ్చు మరి వీళ్ళ కాయిన్ పైన గుర్తుపెట్టుకోండి ఏనుగ సింబల్ గుర్రం సింబల్ వృషభము ఎద్దు రత్న స్వస్తిక్ నందిపాదము ఉజ్జయని చిహ్నాలని ముద్రించేవారు ఇప్పుడే మీకు ఏ జంతువుని ఏ నగరాన్ని ఏ రాజు నిర్మించాడో కూడా తెలుసుకోవాలి అది టాపిక్లకు వెళ్ళేటప్పుడు చాలా స్పష్టంగా మీకు మాట్లాడుతా అసలు ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణ్యం ముద్రించింది మొదటి శాతకారిని ఎవడైనా చెబుతాడు ఎందుకు అలా నిర్మించాడు ఐ మీన్ ఎందుకలా ముద్రించాడు ఏ రాజ్యాన్ని ఆక్రమించడం వల్ల అని అడుగుతాడు మీకు అవి మన లోపల మాట్లాడుకుంటాం ఇది ప్రధానంగా తీసుకుంటే వీళ్ళ కాలంలో కాయిన్స్ ఇవే కాకుండా చూడండి అమ్మ ఆంధ్రల చరిత్రలో నాణ్యములు ముద్రించిన మొదటి రాజులు ఎవరంటే శాతవాహనులే వీరు ప్రాకృతికము మరియు దేశీయ భాషల్లో నాణేలు ముద్రించేవారు నెక్స్ట్ వీరి కాలంలో రోమ్తో వ్యాపారం జరిగినట్లు వీరి యొక్క కాయిన్ బట్టి తెలుస్తుంది అంటే అడుగుతాడు శాతవాహనులు ఏ నగరంతో వ్యాపారం చేసేవారంటే రోమ్ అంటే ఏ దేశం ఇటలీ ఎలా చెప్పవచ్చు నానిమల ద్వారా ఎలా ఇదిగోండి వీళ్ళ కాలంలో ఎలాంటి కాయిన్ ఒకటి దొరికింది ఇది ఒక పడవ అండి ఈ పడవ పైన ఒక తెరచాప ఉన్నది లంగర వేయబడిన పడవ అంటాం లేదా తెరచాప లేదా లంగరు వేయబడిన నౌక ఒకటి ఉంటుంది ఈ లంగర వేయబని నౌక లేదా తెరచేప వాడకలిగిన బంగారు నాణ్యము దొరికింది ముఖ్యంగా ఈ కాయిన్ని యజనేశ్వరీ శాతకర్ణి వేసినట్లు తెలిసింది అటువంటి కాయిన్ ద్వారా మనకేమిటంటే వీళ్ళు రోమ్తో వ్యాపారం చేస్తారని చెప్పవచ్చు అదేవిధముగా వీరికి సంబంధించిన వెండి నాణ్యాలను గౌతమి పుత్రతో పాటుగా యజ్ఞశ్రీ సాధకర్ని మన వశిష్ఠ పుత్ర పులోమా వీళ్ళు కూడా నిర్మించారు ఈ పుత్ర సాధకర్ని అయితే పునర్ముద్రిత నాణేలు ముద్రించటం జరిగింది ఏమిటా నాణ్యాలు వాటి పేరేమిటి జోగల తమ్మి కడలూరేవని లెస్లో మనం మాట్లాడుకుందాం ఇది ప్రధానంగా చూడండి వీరి నాణ్యములు ఎక్కువగా ఎక్కడ మనకు దొరికినాయి కోటిలింగాల మునుకులగుట్ట కొండాపూర్ కుహారమా ఛత్తీస్గఢ్ అనే ప్రాంతాల్లో సాతవాహం యొక్క నాణ్యములు దొరికినాయి గుర్తుపెట్టుకుండమ్మా కోటిలింగాల ఫ్రమ్ తెలంగాణ మునుకులగుట్ట ఫ్రమ్ తెలంగాణ కొండాపూర్ ఫ్రమ్ తెలంగాణ కుహారమా ఫ్రం ఛత్తీస్గఢ్ ఇక్కడ వీళ్ళ కాయిన్స్ దొరికినాయి ఆ కాయిన్స్నే సభకా అని రణగోస్వామి అని రణ గోభద్ర అని పతాక పతక అని కర్సాపనమని అని శతమానము అని కుషణము అనే పేర్లతో పిలిచామండి ఒక కరసాపనము అంటే ఒక సువర్ణ ముప్పై ఐదు కరసాపనాలతో వీరి కాలంలో సమానముగా ఉండేది ఇవన్నీ కూడా దొరికిన ఆధారాలండి ఇది ప్రధానంగా తీసుకుంటే ఇక ఇవే కాకుండా నాసిక్ అనే ప్రాంతంలో బాజా అనే ప్రాంతంలో కార్లే అనే ప్రాంతంలో గుహాలయాలని అమరావతి బట్టిప్రోలు జగ్గయ్యపేట ఘంటసాల ప్రాంతాల్లో స్థూపాలని వీరే నిర్మించారు ఇవన్నీ వీళ్ళ శిల్పకళకు ఉదాహరణ నాసిక్ బాజా కార్లే ఈ మూడు మహారాష్ట్రలో ఉన్నవి అమరావతి బట్టిప్రోలు జగ్గయ్యపేట ఘంటసాల ఈ నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి ఇక్కడ వీళ్ళు అనేక స్థూపాలను నిర్మించారు గొప్ప గొప్ప స్థూపాలు ఇవి ఇప్పటికీ కూడా చాలా స్పష్టంగా మనకంటే కనిపిస్తున్నాయి ఇంతకంటే మనకు ఆధారం ఏం కావాలి వీళ్ళు మన ఆంధ్రాన్ని పరిపాలించారని దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారని చెప్పడానికి ఇవే కాకుండా ఈరోజు మన మహారాష్ట్ర అజంతా పోయామనుకోండి అజంతాలో తొమ్మిదవ నెంబర్ ఒకటి పదవ నెంబరు ఒకటి ఈ రెండు కూడా ఎవరికి సంబంధించిన చిత్రకళ తెలియజేస్తున్నాయంటే ఇదిగోండి సాతవాహానికి సంబంధించిన ఆధారాలే మరి ఎక్కడ తెల్లటి ఏనుగును ముద్రించారు ఎక్కడ గర్భవతిగా ఉన్న మహిళను ముద్రించారు అనేది వాళ్ళ కల్చర్కి వెళ్ళేటప్పుడు చూద్దాం ఇక్కడ కావాల్సింది అజంతాలో ఉన్న తొమ్మిదవ నెంబర్ గుహలో ఉండే చిత్రకళని పదవ నెంబర్లో ఉండే చిత్రకళని ఎవరు నిర్మించారు అంటే సాత్వవాహనలే నిర్మించడం జరిగింది ఇది వీరి యొక్క ఆధారాల పరంగా మనం పరిశీలిస్తే దీంతో మనకి సాత్వవాహనులు ఆధారాలు అనే టాపిక్ అయింది శాసనాలన్నాం పురాణాలన్నాం స్వదేశీ నాణ్యములు అన్నాం విదేశీ నాణ్యము ఏ స్వదేశీ గ్రంథాలన్నాం విదేశీ గ్రంథాలన్నాం నాణ్యములన్నాము వివిధ ఫేమస్ ఎవిడెన్సెస్ ఆఫ్ సాతవాహన్ అనే మరి ఇప్పుడు మనకు కావలసింది ఏమిటంటే ఇటువంటి సాతవాహనుల ఆవిర్భావం గురించి కూడా తెలుసుకోండి ఎంత గొప్పది అంటే సాతవాహనులు ఏ ప్రాంతానికి చెందినవారు సాతవాహనులు ఏ కులానికి చెందినవారు అసలు ఆ సాతవాహనులు ఏ రాజధానిని పరిపాలించారు వీళ్ళ టైం పీరియడ్ ఏమిటి సోదరులారా వీరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ ఆంధ్ర వాళ్ళ కర్ణాటక వాళ్ళ తెలంగాణ వాళ్ళ మహారాష్ట్ర వాళ్ళ అనేది అదే విధముగా వీళ్ళు ఏ కులస్తులు బ్రాహ్మణులకి శూద్రులకి పుట్టినవారా క్షత్రికి క్షత్రులకి పుట్టినవారా బ్రాహ్మణ శూద్ర పురుషుడికి పుట్టినవారా వీళ్ళు నీచుల చండాలుల ఉగ్ర సంతానమా అనేది నెక్స్ట్ వీళ్ళ రాజధాని ఏమిటి వీళ్ళ మొదటి రాజధాని శ్రీకాకుళం మొదటి రాజధాని కోటిలింగాల మొదటి రాజధాని అమరావతి మొదటి రాజధాని ప్రతిష్టానపురము అది ఎవరెవరన్నారు అది అదే విధముగా వీళ్ళ కాలం ఏమిటి టైం పీరియడ్ రెండు డెబ్భై నాలుగు నుంచి రెండు యాభై ఒకట రెండు యాభై ఒకటి నుంచి నూట డెబ్భై నాలుగ ఎవరేం చెప్పారు సి ఫోర్టీన్ ఏం చెప్పింది పురాణాలు ఏం చెప్పినాయి చరిత్రకారులు ఏం చెప్పినారు దొరికిన ఆధారాలు ఏం చెప్పినాయి పురాణం ఏం చెప్పింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చాలా స్పష్టంగా మనం మాట్లాడుకోవాలి అదే వీళ్ళు వంశానికి ఆ ఎందుకు వచ్చింది వంశనామం అనేది చెప్పుకుంటే అప్పుడు మనకి సాతవాహం యొక్క పరిచయం అవుతుంది అప్పుడు చక్రవర్తులు ముప్పై మంది రాజుల గురించి ఒక్కొక్క రోజు గురించి స్పష్టంగా ఆ తర్వాత సామాజిక పరిపాలన ఆర్థిక పరిపాలన ఆర్థిక పరిపాలనలో భాగంగా వర్తకము విదేశీ వ్యాపారము స్వదేశీ వ్యాపారము వీళ్ళ రేవు పట్టణాలు వీళ్ళ సామాజిక పరిస్థితులు వీళ్ళ వర్ణ వ్యవస్థలు వీళ్ళ మత పరిస్థితులు వీళ్ళ కళలో వీళ్ళ వాస్తుశిల్పాలు వీళ్ళ నిర్మాణాలు అప్పుడు సాత్వవాహం అనే టాపిక్ అవుతుందమ్మా ఓకేనా అంత డీప్గా మనం నేర్చుకోవాలి ఇప్పుడు చూడండి వంశనామము శాతవాహన పదము సాతవాహనకు ప్రాకృతిక రూపము ఇక్కడికి ఇక్కడికి తేడా నిర్గ్రహించండి అంతే శాసనాలలో శాతవాహన కులానికి చెందినవారిగా పేర్కొనబనటు వలన సాతవాహన వీరు వంశనామంగా పరిగణించవచ్చు ఆధారం లేదు కొంతమంది ప్రకారము కోటి లింగాల వద్ద నాణ్యములు బట్టి సిముఖ శాతవాహనుడు వంశ మూలపురుషుడైన సాధవాహనుడు ఒక్కడే నిర్ధారించుకోవచ్చు అంటే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చూడండి సిముఖ అంబేకర్ యూనివర్సిటీలో ఉన్న మ్యాటర్ మీకు అలా ఇస్తున్నా అదే తొంభై శాతం ప్రిపరేషన్కు ఉపయోగపడుతుంది సిముఖ శాతవాహనుడు అనే పేరుతో ఉన్నటువంటి నాణ్యం మనకి ఎక్కడ దొరికింది అంటాడు కోటి లింగాల అనే ప్రాంతంలో దొరికింది మరియు కోటి లింగాల తెలంగాణలో జగిత్యాల జిల్లాలో గోదావరి వాగు అనే నదులు కలిసిన చోట ఉన్నది ఇది ప్రధానంగా తీసుకుంటే మరి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సోమదేవ సూరి కథాసరిత సాగరం అనే గ్రంథం రాశాడు ఆ గ్రంథంలో ఉన్న స్టోరీ చూడండి కథాసరిత సాగరములో సాత అనే యక్షుని వాహనముగా కలవాడు సాత కలదు కొండాపూర్ వరంగల్లో దొరికిన నాణ్యములపై ఉన్న సాతవాహనుడు ఇతడేనని చరిత్రకారుల భావన ఇప్పుడు మీకు చూడండి సాత అని యక్షుడు వాహనం కలవాడు శాతవాహనుడు అని ఏ గ్రంథంలో ఉన్నది అంటాడు కథాసరిత సాగరములో ఉన్నది ఇవన్నీ కూడా వీళ్ళ వంశం ఎందుకు వచ్చింది అసలు వీళ్ళకి శాతవాహను పేరు ఎందుకు వచ్చింది అనేది చెప్పడానికి ఆధారాలు గుర్తుపెట్టుకోండి మిస్ అవ్వడానికి లేదు అంతేకాకుండా ఇక్కడే చూడండి జనప్రభసూరి గొప్ప జైన మత రచయిత జైన మతానికి ప్రధానిత ఇచ్చాడు ఇతడి ప్రకారము వందల కొలది వాహనాలు దానం చేసినందువలన వీడికి అనే పేరు వచ్చింది నేనేం చెబుతున్నా శాతవాహనులకి శాతవాహను అనే పేరు ఎందుకు వచ్చింది చెబుతున్నాం దొరికిన కాయిన్ బట్టి ఒక పేరు వీళ్ళ క్యాస్ట్ బట్టి ఒక పేరు కూడా చెబుతున్నాడు అలా కాదండి వీరు కొన్ని వందల వాహనాలని దానం చేశారు కాబట్టి వీళ్ళకి సాతవాహండి అనే పేరు వచ్చింది అని ఎవరన్నారో అంటాడు జనప్రభాసుడి అన్నాడు అది అలాగే కాకుండా ఇలంగో అడింగల్ ఇలంగో అడింగల్ గొప్ప బుక్ రాశాడు ఆ బుక్ పేరే శిలప్పధికారము ఈ గ్రంథములో సాతకర్ణికి తమిళ రూపమైన నూర్వార్ కన్నార్ అనే పేరు ఉన్నది అంటే శిలప్పధికారం అనే గ్రంథాన్ని రాసింది ఇలంగో అడింగల్ పదాలు జాగ్రత్త ్యాపిచ్చి రాయకండి మీనింగులు మారిపోతాయి ఎలంగో అడింగల్ ఎవరితడు సంగమ యుగంలో ఉన్న గొప్ప రచయిత ఎలంగో అడింగల్ తిరుతక్క దేవరా తొలక పియార్ ఎంత గొప్ప రచయితలు వాళ్ళు ఓకేనమ్మా సో వాళ్ళలో ఎలంగు అడింగల్ రాసిన బుక్ పేరే శిలప్పధికారం ఈ శిలప్పధికారం అనే గ్రంథంలో నూరు వార్ కన్నార్ అనే పేరు ఉన్నది ముండారి భాషలో సో అది ఉంది అతనే సాతకర్ని మన వాళ్ళ ఉద్దేశం ముండారి ముండారి లాంగ్వేజ్ పేరమ్మ ముండారి భాషలో సాత అంటే గుర్రమని సాతవాహన్ హన్ లేదా కర్ణి సహాన్ అంటే కొడుకుని అర్థము అంటే సాతవాహన్ కొడుకు కాబట్టి వీళ్ళకి సాతవాహన్ అనే పేరు వచ్చింది అని ముండారి లాంగ్వేజ్లో ఉన్నది అని కొంతమంది చెప్పారు సో అశ్వమేధయాగం చేసిన రాజు సంతతి వారు కాబట్టి వీళ్ళకి శాతవాహను అనే పేరు వచ్చిందని ప్రజులిస్కి అనేవాడు అభిప్రాయపడ్డాడు ఇతను గొప్ప చరిత్రకారుడు చూడండి వందల కొలది వాహనాలు దానం చేశారు కాబట్టి వీరికి శాతవాహన్ అనే పేరు వచ్చిందని ఎవరన్నారు అంటాడు జనప్రభ సూరి అలా కాకుండా సో ముండారీ లాంగ్వేజ్లో సాత్ అంటే గుర్రమోహన్ అంటే కొడుక కాబట్టి వీళ్ళకి ఆ పేరు వచ్చిందని అలా కాకుండా అశ్వమేధ యాగం చేశారు కాబట్టి వీళ్ళకి శాతవాహం అనే పేరు వచ్చిందని ప్రిజులకి అభిప్రాయపడ్డాడు అలా కాకుండా నూరువారు కన్నారనే పదం పట్టి వీళ్ళకి అనే పేరు వచ్చిందని శిలప్పధికారమనే గ్రంథములు ఇలంగోడింగల్ చెప్పడం జరిగింది ఇవి ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ వీళ్ళ వంశానికి ఎందుకు ఆ పేర్లు వచ్చాయి వీళ్ళ గొప్పతనం ఏమిటనేది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నించామండి మరి ఇంతవరకు మీకు చెప్పిన ఈ వన్ అవర్ క్లాసులో ఓన్లీ మీకు పరిచయం చెప్పా ఇప్పుడు వీళ్ళ జన్మస్థలము కానీ వీళ్ళ రాజధానులు కానీ వీళ్ళ వంశ పేరు కానీ వీళ్ళ క్యాస్ట్ పేరు కానీ వీళ్ళ కాలాలకు కానీ ఇప్పుడు చెప్పుకోవాలి అప్పుడు మనం రాజుల్లోకి వెళ్తాం ఈ చెప్పిన నలభై యాభై నిమిషాల క్లాసులో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు అడుగుతున్నా ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే చూడండి సరికాని దానిని గుర్తించమన్నాడు అంటే నాలుగు బిట్ల అంతాలు తెలిస్తే కానీ ఒక మార్కు మనకి రాదు చూశారు వాడు ఎలా మోసం చేస్తున్నాడమ్మలని నేర్చుకోండి అమ్మ మౌర్యుల అనంతరము శాతవాహనులు పాలించారు శాతవాహన అనగా సుఖప్రదమైన వాహనం కలిగిన వారు పురాణాలు వీరిని ఆంధ్రా వృత్తులను వ్యవహరించాయి వీరు మౌర్యులను ఎదిరించి సమకాలీనులుగా పరిపాలించారు సరికాంది ఏమిటి అన్నాడు మౌర్యుల అనంతరం పరిపాలించారు కరెక్ట్ శాతవాహనం అంటే సుఖప్రదమైన వాహనం కరెక్ట్ పురాణాలు వీరిన ఆంధ్రా వృత్తులని ఈ మధ్య దొరికింది కరెక్ట్ వీరు మౌలిని ఎదిరించలేదు వారి కాలంలో సువర్ణగిరి అనే ప్రాంతానికి సామంతులుగా ఉండేవారు సువర్ణగిరి ప్రాంతానికి సామంతులుగా ఉండేవారు తప్ప ఎదిరించే సమకాలీనకాలా సో సరికానిది అంటే తప్పేదనగా అన్నాడు ఇది మీరు రాయాల్సి ఉంటుంది ఇది ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ ఎస్ నెక్స్ట్ మరలా సరికానిది గుర్తించమన్నాడు ఈసారి శాసనాలు ఇచ్చాడు పక్కన ఇచ్చాడు నాసిక్ శాసనం గౌతమి బాలాశ్రీ మ్యాకదోని శాసనం శ్రీ పులోమావి చనగంజాం శాసనం కనుహుడు పైవన్నీ సరేనవన్నాడు తప్పులని కాదమ్మా నాసిక్ గౌతమి బాలశ్రీ కరెక్ట్ మ్యాకదోని శ్రీ పులోమావి కరెక్ట్ ఎందుకంటే ఇతడికి మరొక పేరే మూడవ పులోమావి అంటే మీరు ఎనదర్ నేమ్స్ కూడా తెలుసుకోవాలి చిన్నగంజాం శాసనాన్ని కనుహుడు వేయలేదమ్మా ఈ శాసనాన్ని యజ్ఞశ్రీ సాధకాన్ని వేశాడు కాబట్టి దీని ఆన్సర్గా మీరు ఏది రాయాలి చిన్నగంజాం శాస్త్రం అనేది రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ గాథ సప్తశి అనే గ్రంథం ఈ దేవుడి యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది శివుడు విష్ణువు పార్వతి గణేష్ అరే సార్ ఈ నాలుగు ఉన్నాయి గ్రంథంలో కానీ దేనితో ప్రారంభమవుతుంది శివుడి యొక్క ప్రార్థనతో ప్రారంభమవుతుంది దేనితో అంతమవుతుంది పార్వతీదేవి ప్రార్థనతో అంతమవుతుంది అత్త పొట్ట గిత్త పిల్ల పాప అద్దం దువ్వెన లాంటి నలభై పదాలు ఉన్నాయన్నామే ఏడు వందల శృంగార పద్యాలు ఉన్నాయన్నామే మన గాథా సప్తశ హలుడు చేత రాయబడిందే అదే ఇది సో ఆన్సర్ శివుడు నెక్స్ట్ నూర్వార్ కన్నార్ అనే పేరు ఈ గ్రంథంలో ఉన్నది అన్నాడు సో గద సప్తసతి సెలప్పధికారం సుత్లై సత్తునార్ లీలావతి అన్నాడు సెలప్పధికారం అనే గ్రంథంలో ఉన్నది సో గుర్తుపెట్టుకోండి గద సప్తసతి అనే గ్రంథాన్ని రాసింది హాలుడు సుత్లై సత్తునార్ మణిమేఖలై రాశాడు సెలప్పధికారము ఇలంగో అడింగ రాయటం జరిగింది లీలావతి హాలుడు రాశాడమ్మా ఇది ప్రధానంగా తీసుకుంటే దీని ఆన్సర్ సెలప్ అధికారము ఆ తర్వాత మీరు పరిశీలించండి అమ్మ నాసిక్ శాసనం వీరి కాలంలో వేయబడింది ఎంత గొప్ప బిట్ అండి ఎక్స్ట్రాడినరీ బిట్టు చాలా స్పష్టంగా ఇచ్చాడు నాసిక్ శాసనం ఎవరి కాలములో వేయబడింది ఎవరు వేసారు అడగల ఎవరి కాలము అడిగాడు నాసిక్ అనగానే రెండు పేర్లు గుర్తు రావాలి కనుహుడు వేశాడు నాసిక్ శాసనాన్ని నైన్టీన్త్ కేవలో గౌతమి బాలాశ్రీ వేసింది ఒక శాసనాన్ని అండి మరి ఇక్కడ చూడండి గౌతమి బాలాశ్రీ వేసింది ఆన్సర్ పెట్టకూడదు తన కొడుకు గురించి కానీ ఎవరి కాలంలో వేసింది ఈ కొడుకు కాలంలో వేసింది వశిష్ఠపుత్ర పులోమావి లేదా రెండో పులోమావి కాలంలో వేశారు ఇప్పుడు ఎవరి కాలము ఎవరి కాలం అడిగాడు ఎవరు వేశారు కాదు ఎవరి గురించి తెలియజేస్తుంది కాదు ఎవరి కాలము అడిగాడు అది సార్ అడిగే విధానము ఇక్కడ చూడండి రెండో పులోమావి వశిష్ఠ పుత్ర పులోమావి కాలములో గౌతమి పుత్ర శాతకర్ణికి వశిష్ఠకి పుట్టినవాడో ఇది ప్రధానంగా తీసుకుంటే ఈ క్వశ్చన్కి సంబంధించిన అనుసరు తర్వాత చూడండి అజంతా గుహలలో శాతవాహన్లు ఏవి నిర్మించారు లోపల చిత్రకళలు ఆ నెంబర్లు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పదిహేడు అంటే తొమ్మిది పది అజంతాలో ఉన్న తొమ్మిదవ నెంబర్ గుహలోని పదవ నెంబర్ గుహలో కూడా యొక్క చిత్రకళలే కనిపిస్తున్నాయి ఇవి ప్రీవియస్ నేను క్వశ్చన్ ఈ పది నిమిషాల క్వశ్చన్స్లో ఈ వన్ అవర్ క్లాసుల్లో మీకు మరలా చెబుతున్నా చాలా డీప్గా మనం చెప్పుకున్నామండి ఇంటర్మీడియట్ అకాడమీలని డిగ్రీ అకాడమీలని పీజీ అకాడమీలని అంబేద్కర్ ఊపి యూనివర్సిటీలో సెపరేట్గా అందరిస్ట్ బుక్ ఉంది అది బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని నాగార్జున యూనివర్సిటీ బుక్స్ని బేచ్ చేసుకుని ఒక మ్యాటర్ మనం తయారు చేసి మీకు చాలా స్పష్టమైనటువంటి విధంగా ఎంత డెప్త్ కావాల్సినంత అంత డెప్త్గా ఇవ్వటం జరిగింది హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు ఉపయోగపడుతుందమ్మా సక్సెస్ కావడానికి ప్రయత్నించండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్